అందులో ముందని చెప్పేసి ఎప్పటి వరకు మీ కుమారుని ద్వారా కొన్ని విలువైన మాటలు నాకు అందించారు, మిగిలిన మాటలు కూడా మా యందుండి మీరే మాట్లాడతారని, మీ గ్రంథంలో ఉన్న అనేక విషయాలు మేము అర్థం చేసుకుని మా ఆత్మీయ అభివృద్ధిని దినదినం అభివృద్ధి చేసుకోవడానికి అనేక సంగతులు మాకు తెలియజేస్తారని మేము ఇద్దరు చూస్తున్నాం తండ్రి. వచ్చిన మా ఆత్మలకు ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి. చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలకి మీ మాటలు ఎలా అర్థం చేసుకోవాలని మీరు ఇష్టపడ్డారో ఆ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. మత్తయి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 7వ వచనం. సొలొమోను రెహబాము గనెను, రెహబాము అబీయాను గనెను, అబీయా ఆసాను గనెను, ఆసా యెహోషాపాతును గనెను. లాస్ట్ వీక్ ఎవరు మనకి ఆసా పరిపాలన ఎంతకాలం 40 ఏళ్ళు. యెహోషాపాతు పరిపాలన తెలుసుకోవడానికి ముందు ఆసా 40 ఏళ్ళ పరిపాలనలో సమకాలిక పరిపాలన ఒకటి జరుగుతుంది. పక్కనున్న సహోదరులు అనగా ఇశ్రాయేలీయులు ఈ 40 ఏళ్ళ పరిపాలనలో ఆసా పరిపాలన ఒక పక్క జరుగుతుండగా దక్షిణాన ఆసా పరిపాలన జరుగుతున్నప్పుడు ఉత్తరాన ఇశ్రాయేలులో కొంతమంది రాజులు అధికారం కొరకు కొన్ని కుయుక్తులు వండుతారు. మనకు కావాల్సింది యూదుల రాజులు కదా, ఇశ్రాయేల్ రాజులు మనకెందుకు అనుకోకండి. యెహోషాపాతుకు సంబంధించిన కొన్ని విలువైన విషయాలు, ఆత్మీయంగా ఆయన దెబ్బతిన్న సమకాలిక చరిత్ర, బలపడవలసిన ఆయన బలహీన పడడానికి ఇశ్రాయేల్ రాజులతో సంధి చేసుకోవడం, దేవునికి వ్యతిరేకమైన స్నేహభావం విశ్వాస జీవితాన్ని ఎలా దెబ్బతీస్తుందో మనకు తెలియాలంటే సమకాలిక చరిత్ర కూడా మనకు తెలియాలి. ఆ సమకాలిక చరిత్ర ఎవరు? ఇశ్రాయేలీ. సుమారు 40 ఏళ్ళు పరిపాలించిన ఆశ దక్షిణాన జరుగుతున్నప్పుడు ఉత్తర భాగంలో ఇశ్రాయేల్ పరిపాలన జరుగుతుంటుంది. పాలస్తీనా రెండు భాగాలు కదా, యోర్దాన్ ఆవల, యోర్దాన్ ఇవల. దేశానికి మధ్య నుండేది యోర్దాన్. ఇజ్రాయేల్ దేశం లేదా పాలస్తీనా దేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా సారవంతమైన నేలగా ఉండడానికి గల కారణం యోర్దాన్. ఆ మధ్యకాలంలో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. అమరావతి ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే అమరావతిని టచ్ చేస్తూ కృష్ణా నది వెళ్తుంది. దేశ అభివృద్ధి బాగుండాలంటే దేశానికి మధ్య నుండి నదులు వెళ్ళాయి అనుకోండి, దేశం భలే ఉంటుంది. నదులు లేని దేశం ప్రపంచ పటంలో చెప్పుకోదగ్గంత ఫిగర్గేవి ఉండదు. ఐక్యరాజ్య సమితిలో డిస్కషన్ జరిగినప్పుడు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు రాష్ట్రాన్ని తడుపుకుంటూ రాష్ట్రానికి నడిబొట్టిన ఒక నది వైజాగ్ దగ్గర నుండి ఎక్కడి వరకన్నా ప్రాజెక్ట్ ఆగిపోయిందా, శ్రీకాకుళం ఇలా తుని దగ్గర నుండి ఎలా ఉంటుంది పోలవరం దగ్గర, అంటే మధ్య నుండి ఎప్పుడైతే నది బయలుదేరిందో ఆ భూభాగం సత్యశ్యామలంగా ఉంటుంది అని మేధావుల యొక్క ఆలోచన. అలా అలుముకొని ఉన్న యోర్దాన నదిని దక్షిణ భాగం ఉత్తర భాగంగా అలుముకొని ఉన్న ఈ జాతులు రెండు, ఒకటి యూదజాతి,
రెండు ఇస్రాయిల్ జాతే. ఈ రెండిటి నడుమ ఆసా పరిపాలన సుమారు 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళ పరిపాలన కాలంలో ఆసాని ఇబ్బంది పెట్టే లేదా ఆసా పరిపాలనకి అడ్డుకట్ట వేయడానికి ముందే వీళ్ళలో కొన్ని కుయుక్తి రాజకీయాలు జరుగుతాయి. ఆ రాజకీయాలు మనకెందుకంటే ఆ ఇస్రాయేల్ రాజుల్లోనే ఒక మహాప్రవక్త పుడతాడు. ఆయన ఎవరు? రెబల్. ఎవరు చెప్పండి? ఏలియా. రెబల్ స్టార్ అంటే ఆయనే. వీడు కాదు, ఎవడు? ఎంత రెబల్ అంటే ఆయన, ఎక్కడైతే విభక్తి ఉందో, ఎక్కడైతే వారు అనుకున్న ఎవరు అన్యులు అనుకుంటున్న విశ్వాసం ఉందో అక్కడికే వెళ్ళి సవాలు చేస్తాడు. దట్ ఈజ్ ఏలియా. ఆయన గురించి మనకు తెలియాలంటే ఇస్రాయేల్ చరిత్ర మనకు తెలియాలి. ఏలియా గురించి తెలుసుకోవడానికైనా అనుకుంటే పొరపాటు, ఎందుకంటే ఏలియా పరిపాలన కాలంలోనే ఒక రాజు ఉంటాడు, వాడే ఆహాబు. యెజెబెల్ని పెళ్ళి అన్నాడు. యెజెబెల్ ఎవరు? ఎస్తేరుకి అక్క. మరి అలా చూడకుండా అలా చెప్తాను. మరి ఎవరు? నీచమైన చరిత్ర కలిగిన ప్రపంచ స్త్రీల్లో అగ్రపీఠం కలిగింది ఎవరితేనా ఉందంటే ఎవరు? యెజెబెల్. యెజెబెల్ పేరెట్టుకుందంటే ఇంకా తల్లి మామూలు తల్లి కాదనమాట. యెజెబెల్ పేర్లెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫారెన్స్లో. ఎందుకంటే మీరు ఆ పేరు పెట్టుకున్నారంటే మేము దేవుణ్ణి నమ్మం గనక ఆ పేరు పెట్టుకున్నాము. సరే, అలానే క్రిస్టియన్స్ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటే పొరపాటు. మరియా శరపోవ గారు ఏం చేశారు? డ్రగ్స్లో దొరుకుతారు. మరియా శారా ఇద్దరు భక్తులే, మహాతల్లు. ఈవిడ టెన్నిస్ ఆడుతూ ఏం చేసింది? డ్రగ్స్ తీసుకుందట. ఆవిడ ఫ్యాన్ ఒకప్పుడు మన అందరం, నేను కూడా. అట్టేం లేదా, పేరెట్టుకున్నాం. భక్తులు పేర్లు పెట్టుకున్నారు కదని మంచి వాళ్ళు కాదు, అన్యులు పేర్లు పెట్టుకున్నారు కదని చెడ్డోళ్ళు కాదు. వ్యక్తిత్వం బట్టి మనిషిని నిర్ణయించాలి. అలాగే ఈ ఏలి యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి ఆహాబు పరిపాలనలో యెహోషువపతు రాజు అవుతాడు. ఆ యెహోషువపతు మత్తయి సువార్తలో మత్తయి గారు పేర్కొంటున్నాడు. ఈ యెహోషువపతుకి ఆహాబుకి యెజెబెలుకి ఈ నడుమ ఒక గొప్ప పోరాట సన్నివేశం ఉంటుంది. అదే ఏలియా సన్నివేశం. ఆ ఏలియా సన్నివేశం, ఆహాబు సన్నివేశం, యెహోషువపతు సన్నివేశం మనకు తెలియాలంటే లాస్ట్ వీక్ మనం ఎక్కడ రాజు గ్రంథాన్ని వదిలేసాము అక్కడ నుండి ఒక్కసారి మనం స్టడీ చేసుకుంటుంది. ఓకే, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25వచనం ఉంది. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలను. ఎవడు? నాదాబు. ఎవరికి రాజు? ఇశ్రాయేలుకు రాజు. ఎవరు పరిపాలన కాలంలో? ఆసా పరిపాలన కాలంలో. ఆసా పరిపాలన కాల వ్యవధి ఎంత? ఎంత? 20. ఎంత అక్కడ? 2 సంవత్సరం ముందు. 26 కంటిన్యూ చేద్దాం. అతడు యెహోవా దృష్టికి, ఎవరు? ఆసా కాదు, నాదాబు. తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడకు కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించను. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలు రాజులు యూదుల రాజుల్ని కలిపి మాట్లాడుతుంది. వృత్తాంతాలకు వచ్చేసరికి ఎవరిని వారిని విడదీసి మాట్లాడుతుంది. క్లారిటీగా ఉండనా? ఇప్పుడు అందుకే ఇశ్రాయేలు రాజు కూడా మనకు మధ్యలో కనపడుతున్నాడు. అంతకుముందు 10 అధ్యాయాల్లో 10 వచనాల్లో మనకు ఎవరు కనిపించారు? యూదా రాజైన ఆసా పరిపాలన. 25 నుండి ఎవరు వస్తున్నారు?
సమకాలిక పరిపాలకుడైన ఇస్రాయేల్ రాజు నాద వచ్చాడు రెండేళ్ళు. తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి దేని చేత ఇస్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడైనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించను. ఇస్మాకారు ఇంటి సంబంధుడును, అతని అడ్రస్ ఇదంతా, అహియా కుమారుడైన బయోసా అతని మీద కుట్ర చేసిన, ఇతని అడ్రస్ ఎవరిది? బయోసా అడ్రస్. బయోసా ఎవడు? నాదాబుని చంపేసేవాడు. నాదాబుని ఎంత చంపేస్తాడు? నాదాబు చావడానికి ఒక ప్రాప్సీ ఉంది, ప్రవచనం ఉంది. ఆ ప్రవచన ప్రకారం ఇంతకెందుకు చావాలి? దీని అంతటికి విగ్రహారాధన చేయడానికి కారకుడైన ఒక సంతానం ఉంది, ఆ సంతానమే యోరబాము సంతానం. ఆ సంతానానికి దేవుడు ఒక ప్రవచనం పలికాడు. అదేంటి మనం వినాలంటే కిందకి కంటిన్యూ చేద్దాం. నాదాబును ఇస్రాయేల్ వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనుకు ముట్టడి వేచుండగా గిబ్బెతోనులో బయోషాతను చంపెను. ఎవరిని చంపెను? నాదాబును చంపేశాడు. ఎక్కడ ఏ అధికారం కొరకు చంపాడు? ఇస్రాయేల్ రాజుల పరిపాలన అధికారం కింద చంపాడు. అంటే దేవుడు ఎప్పుడైతే మనం వెంటలేడో, భక్తి భావాలు ఎప్పుడైతే మనకు లేవో, వెంటనే మనం అవలంబింప చేసేది పాపం. పాపం ఎప్పుడైతే మనకు వచ్చిందో వెంటనే అవివేకం కూడా వస్తుంది. అవివేకం ఎప్పుడైతే అలవాటైందో అధికార దాహం అలవాటు అవుతుంది. అధికార దాహం ఎప్పుడైతే అలవాటైందో అచ్చలు ప్రారంభమవుతాయి. దేవుడిని అనుసరించి తెగలేదు ఎవరు? ఇస్రాయేలీయులు. పైగా ఇస్రాయేలీ లేరు. అలా ఎప్పుడైతే లేరో ఒకరి మీద ఒకరు కుట్ర మీద కుట్ర పడుతూ అధికార దాహం కొరకు చివరికి చంపేసుకోవడమే జరుగుతుంది, కేవలం రాజు అవడానికి. కిందకి రాజైన ఆశా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బయోషాతను చంపి అతనికి మారుగా రాజయ్యను. తాను రాజు కాగానే యరొబాము సంతతి వారందరినీ అతము చేసెను. ఎవరు? బయోషా. ఎవరినైనా యరొబామునకు సజీవునిగా ఉండలేక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన, ఎందుకు అలా చేశాడంటే తన సేవకుడైన సిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగేను. నాదాబుని ఎందుకు చంపేశాడంటే నాదాబు అనుకున్న బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఆయనకి సంబంధించిన యెరొబాము సంతానం ఎవ్వరు ఉండరు, చంపేస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడన్నాడు? ఒకసారి ముందు అధ్యాయం వెళ్దాం. 14వ అధ్యాయం 9వ వచనం 9, 10. నీకంటే ముందుగా ఉండే వారందరి కంటెను అధికముగా కీడు చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఉన్నావు. ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి యెహోవనైన నేను కీడు రప్పించుచు ఇస్రాయేల్ వారిలో అలుపులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడతడు దానిని అవతలకు ఊడ్చివేసినట్లు యెరొబాము సంతతి వారిలో చేచించిన వారిని నేను ఊడ్చివేయుదును అని ప్రవక్త చెప్పాడు. యెహోవా మాట. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇంచుమించు సుమారు 3-2 ఏళ్ల తర్వాత జరుగుతున్న సందర్భం. అవునా? 3 కదనుకుంటా, లెక్కలు తర్వాతేద్దాం. ఆశా పరిపాలన 40 ఏళ్ళు, ఆశాకు 2వ ఏట. ఆశాకు ముందు ఎవరు? అబియా. అబియా పరిపాలనకి ఆశా పరిపాలనకి ఇవన్నీ మనకు తెలుసు. సుమారు ఒక 10 ఇయర్స్ బ్యాక్, అంటే ఒక అధ్యాయంకి చాలా వ్యత్యాసం ఉంటుంది. పక్క పేపరే కదా అనుకుంటాం మనం, చాలా కాలం నడుస్తుంది అన్నమాట.
ఆ కొంతకాలం తర్వాత ఏం కనబడుతుందంటే దేవుడు అన్న ప్రవచనం ఖచ్చితంగా జరుగుతుంది. నరికేశాడు, చంపేసిన వెంటనే వీడు రాజు అవడానికి వాడిని చంపేశాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రీకృష్ణు వారు చెప్పినట్టు సమస్తం జరిగించేది, అక్కడ శ్లోకం ఉంటుంది కదా, చంపేది నేనే బ్రతికించేది నేనే, సమప్తోగయా ముజికి ప్యార్. ఇప్పుడు అలా అనుకున్నాం అనుకోండి, అంటే యెహోవా ఏదో మనిషిని రిమోట్ కంట్రోల్లో వాడుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ అదే నిజం అనుకోండి, ఇక మనిషి తప్పే ఉంది, అర్థమవుతుందా? హేతుబద్ధంలో ఆలోచించండి ఒకసారి. ఒకవేళ అదే దేవుడు జరిగించాడు అనుకో, ఇక్కడ ఇక నాదాబుద్ధి తప్పే, భయోసర తప్పే ఉంది, అంటే దేవుడు అన్నాడు చేశాడు అంతే. అలా అనుకుంటే గురుపట్టు వాడు చావాలన్న తజ్జం యెహోవాకి విరోధమైన కార్యక్రమం చచ్చాడు. ఆ చంపడానికి ఆయుధంగా దేవునికి ఉపయోగపడింది ఎవడు? భయోస. మరి భయోస మర్డర్ చేసడానికి వీడికి పనిష్మెంట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. వీడేదో దేవుడు అనుకున్న ప్రవచనం నెరవేర్చడానికి వీడేదో మంచివాడు అనుకుంటే పొరపడ్డు. దేవుడు ఎలాంటివాడంటే వారు దేవునికి వారి మనసులో చోటీయనలకు పోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు అంటాడు పౌలు. అంటే దేవునికి మన మనసులో ఎప్పుడైతే స్థానం లేదో కీడు చేయడానికి దుష్టునికి అప్పగించాడు. అలా దుష్టునికి ఎప్పుడైతే మనం అప్పగింపబడ్డామో దుష్టునికి సాధనాలుగా వాడబడుతున్న మనం, యెహోవా ప్రవచనాలు నెరవేర్చడానికి దుష్టునికి సాధనాలుగా ఉన్న మనమే ఆయనకి వచనాలు నెరవేర్చడానికి కూడా మనం మారిపోతాం. మీకు బాగా అర్థం కాదంటే ఒకడు వాడిని ఉద్యోగం చేసుకోను, వాడు శాపగ్రస్తుడు అవును, చచ్చిపోతాడు, ఆ అభిషక్తిని అప్పగించిన వాడని ఉంది. ఎవడా ఒకడు? కీర్తన గ్రంథంలో పేరుండదు, కానీ ఒకడు. ఆ ఒకడు ఎవడన్నది నిశ్శబ్దం, కానీ అది చేసేది మాత్రం యోధ అని ఇప్పుడు బైబిల్ కన్ఫర్మ్ చేయలేదు. ఇలా జరుగుద్ది, అభిషక్తిని ఒకడు అప్పగిస్తాడు, సుమారు 34 నెలలకు అమ్మేస్తాడు, వాడు ఉద్యోగం కూడా వేరొకడు తీసుకుంటాడు, చివరికి వాడు నాశనం అయిపోతాడు. అట్టివాడు పట్టుకుండా వల్ల మేలు అంటాడు యేసుక్రీస్తు. అంటే ఇదంతా ముందే యోధా గురించి చెప్పేసాడు అనుకుంటే పొరపడ్డు. ఇలా జరుగుద్దని ముందు చెప్పాడు. అలా జరుగుతున్న సంగతులను చేయడానికి ఎవడైతే భ్రష్ట మనసుకు అప్పగింపబడ్డాడో వాడే ఉపయోగపడతాడు. ఆ టైంకి యోధా అవ్వచ్చు, లేదా యోధాలో మనసు లేదనుకోండి పేతురు అవ్వచ్చు. అదవుతుందా? ఆ టైంకి ఆయన శిష్య బృందంలో ఉన్నవారు ఎవడైతే దుష్టునికి అప్పగింపబడ్డాడో, ఎవడైతే దేవునికి మనసులో స్థానం లేకుండా చేశాడో, వాడు ఆ కార్యాన్ని చేయడానికి వాడే ముందుకెళ్ళిపోతాడు. కానీ జరుగుద్దన్న స్టోరీ మాత్రం కన్ఫర్మ్. ఆ ఫిగర్ ఎవరన్నది కన్ఫర్మ్ కాదు, అది నీ చేతుల్లో ఉంటుంది. ప్లస్ మైనస్ కిందికి, కిందికి 15 జీతం. తాను రాజు కాగానే 30 నుంచి చూద్దాం. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరొబాము కోపం పుట్టింపగా ఎలాగూ జరగను, నాదాబు చేసిన ఇతర కార్యముల గురించి రాయబడి ఉన్నది. ఇతను చేసిన తప్పు ఏంటో అక్కడ ఉందని చెప్తాడు. ఓకే, వదిలేయండి. మరి ఇతను చేసిన తప్పుకు పనిష్మెంట్ ఏంటి? 16:8. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయస కుమారుడైన ఏల తెరసాయందు ఇస్రాయేలు వారందరినీ ఏలను ఆరంభించను. 2 సంవత్సరములు ఏలను తనకు గృహ నిర్వాహకుడగు హర్ష ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా ఎవరు భైషం యుద్ధ రథముల అర్ధ భాగం మీద అధికారి అయి జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలకు చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజయ్యను. శిక్షకు శిక్ష. మనం ఒకడిని మోసం చేసామనుకోండి, మనం ఎంతమంది చేసి మోసం పోతాం? 100ల మంది చేసి మోసపోతాం. అది ఎప్పుడు గుర్తెట్టుకోండి. ఒకడికి అన్యాయం చేసినట్టే దానికి డబల్ జరుగుద్ది. అది దేవుని న్యాయశాసనం, గాడ్స్లా అంటారు దాన్ని.
ఒకడికి తప్పు చేసి ఒకడికి అన్యాయం చేసి నువ్వు ఎదగాలనుకున్నా, ఒకడికి అన్యాయం చేసి నువ్వు సుఖపడాలనుకున్నా, నువ్వు ఎండరెట్టుగా నీ మనసులో ప్రణాళిక సిద్ధం చేసి ఒకని కనబడకుండా చేద్దాం అనుకున్నా, ఖచ్చితంగా నీకు అదే పనిష్మెంట్. వాడు నాదాబుని చంపి రాజయ్యాడు, బయోసాని చంపి జిమ్రి రాజయ్యాడు. చూసారా అధికార దాహం వరకు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి చూడండి. ఇదే చెప్పాడు యేసుక్రీస్తు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు. ఎవడైతే కత్తిని బట్టి ఆ కత్తి చేత భూమండలాన్ని పరిపాలించాలనుకున్నాడు, కత్తి ఆయుధంగా చేసుకుని మిగిలినవన్నీ అవే వాటి ద్వారానే జయించాలనుకున్నాడు, అదే ఆయుధం చేత చంపబడతాడు. అది తథ్యం అన్నాడు. ఖచ్చితంగా అదే జరిగింది. ఒకని చంపి రాజు అవ్వాలనుకున్నాడు, వాణ్ణి చంపి వేరొకడు రాజయ్యాడు. చూసారా ఒకదాని వెనకాల ఒకటి ఎలా జరుగుతుంది చూడండి. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యెహోవాకి స్థానం లేదు కనుక వెంటనే ఇంకా తప్పుల మీద తప్పులే జరుగుతూ ఉంటాయి. భక్తి భావాలు ఎప్పుడైతే మనకు లేదు, ఇక భయమే లేనప్పుడు ఇంకా మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి, ఘోరతి ఘోరంగా ఉంటాయి. అందుకే అధికారం కొరకు ఒకరిని ఒకరు చంపుకొని వస్తున్నది చూడండి కిందికి. ఇది యూదారాజైన ఆశయలు బడిలో ఏలనారంభించినప్పుడే బయోస సంతతి వారందరిలో ఏ పురుషుడే గాని, చూసారా వాడు వాళ్ళ కుటుంబాన్ని చంపేశాడు, వీళ్ళ కుటుంబాన్ని వేరొకడు చంపేశాడు. పరిటాల రవి వీళ్ళందరూ కొట్టుకు చచ్చేవారు. చివరికి ఏమయ్యారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చంపేసుకున్నారు, వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళు చంపారు. మొత్తం మీద ఎవ్వడో భూమి మీద లేడు, ఆస్తులు మాత్రం మిగిలిపోయాయి. చూసారు పరిటాల రవిని చంపింది ఎవడు, ముద్దసేని. ముద్దసేని చంపింది ఎవడు, ఓం ప్రకాశ్ నారాయణ. ఒకడు చంపు ఒకడు వెళ్ళాడు, వాడి చంపు ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళు ఇంకొకడు చంపుతాడు. చివరికి ఎవ్వడో లేడు. సూర్యుడు అంతా జరిగించి అన్నాడు, సూర్యుని కూడా చంపేశారు. చూసారా ఎవడెవడు ఉంటాడు, చివరికి అందరం మట్టిలోకి పోవాల్సింది. అలాగే ఒకడు వారి కుటుంబాన్ని అంతా చంపాడు, నాదాబు కుటుంబాన్ని అంతా బయోసా చంపాడు. బయోసా కుటుంబాన్ని ఎవడు చంపుతున్నాడు, జిమ్రి చంపేశాడు. ఏ పురుషునే కాని అతని బంధువుల్లోను ఎవరినే కాని అందరినీ అతం చెంతండి వెళ్ళదే సూర్య. తామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకులైన బయోసను గుచ్చిన జిమ్రి బయోస సంతతి వారు అందరినీ నాశనం చేసను. మొత్తం పోయారు చూడు. ఇలా ఒక పక్క ఆశా పరిపాలన జరుగుతుంది, మరో పక్క కుట్ర జరుగుతున్నాయి అధికారం కొరకు. అంటే ఇశ్రాయేలు జాతి మొత్తం రక్తపాతం అవుతుంది, నాశనానికి వెళుతుంది. ఆశా పరిపాలనలో 30 ఏళ్ళ పరిపాలనలు దేవుణ్ణి అనుకున్నాడు వెనుక 30 ఏళ్ళు సత్యశ్యామలంగా ఉంది పరిపాలన. చివర 40 ఏళ్ళ పరిపాలనలో చివరికి ఎలా ఇవ్వడం మనం లాస్ట్ వీక్ చూసాం. ఈ పక్క ఈ పరిపాలన జరుగుతున్నప్పుడు మరో పక్క మరో పరిపాలన జరుగుతుంది. ఈ రెండింటి నడుమే ఇస్రాయేల్ వృత్తాంతం యూదుల వృత్తాంతం జరుగుతుంది. ఈ చరిత్ర అంతా మనకెందుకు, ఇదంతా మనకెందుకు తెలుసా, సమాజంలో రాజులు ఉన్న వారంతా ఎవరు, ఇస్రాయేలీలు. జలప్రళయం తర్వాత ప్రజాసంఖ్య పెరిగింది, ప్రజాసంఖ్య పెరిగిన తర్వాత కుటుంబ వ్యవస్థలు స్థిరపడ్డాయి, కుటుంబ వ్యవస్థలు తెరపడిన తర్వాత ఒక కుటుంబం దేవునికి అనుసంధానంగా ఉండేది, అది అబ్రహాం కుటుంబం. ఆ కుటుంబంతో వాగ్దాన ప్రకారం వచ్చిన కుటుంబం ఇశ్రాయేలు జనాంగం. ఇది దేవునికి శ్రేష్టమైన జనాంగం. ఎప్పుడైతే దేవుని కాదని దూరం అయిపోయిందో, దూరమైన ఇది ప్రపంచ దేశాలకి కనువింపగలిగించేలా మంచి పరిపాలనతో ఉండాలని దేవుడు కలల కంటే, దేవుని పరిపాలన వద్దని మనిషి పరిపాలన కావాలనుకుని, దేవుని దూరం చేసుకుని విగ్రహాన్ని ప్రతిమగా పెట్టుకునేసరికి చివరకు ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటూ చేస్తున్నారు.
ఇదంతా మనకు దేవుడు ఎందుకు రాయించాడంటే, సమాజంలో కనువింపగొండవలసిన నా కుమారులు అనగా ఇశ్రాయేలీయులు నాకు రాజులైన యాజక సమూహం చివరికి నాకు దూరం అయితే అలా సిందరవందరు అయిపోయారు. అధికారం కొరకు ఒకడు ఒకడు ఎలా కొట్టుకు చచ్చారో, భవిష్యత్తులో రాబోతున్న క్రీస్తు సంఘంలో కూడా ఇలాంటివి ఉండకూడదని చరిత్రలంతా జాగ్రత్తగా వచ్చింది. పాత నిబంధనలు రాయబడినవన్నీ ఏమన్నాడు పౌలు, అవి దృష్టాంతములు. ఎవరికి దృష్టాంతములు? క్రీస్తు సంఘానికి దృష్టాంతములు. క్రీస్తు సంఘం అంటే మన కాలేజీ బైబిల్ టెక్నాలజీ కదా అనుకో, అర్థమైందా? క్రీస్తు సంఘం రక్తం మించి సంపాదించిన సంఘం. క్రీస్తు సంఘం అనేది బోర్డు కాదు, క్రీస్తు సంఘం అనేది అడ్రస్ కాదు, క్రీస్తు సంఘం అనేది ఆయన అవయవాలు. నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, వేరే ప్రాంతంలో దేవుని కొరకు నిజాయితీగా రగుతున్నవారు కావచ్చు, ఈ భూమండలం మీద సత్యం కొరకు నిజాయితీగా నిలబడిన వారంతా సంఘం. ఇదంతా జరుగుతుంది కనుక ఈ పరిపాలన సౌలభ్యం మనం చూస్తున్నప్పుడు సంఘంలో ఈ సీలుకలు ఉండకూడదు. అంటే పాత నిబంధన రాజుల కాలాన్ని మనం చదువుతున్నప్పుడు, రాజుల చరిత్ర మనం కనబడుతున్నప్పుడు, రాజులుగా అధికారం సాధించడానికి ఒకరినొకరు చంపేసుకున్నారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలాంటిది ఎక్కడైతే జరుగుతుందని యేసుక్రీస్తు వారు ముందే శిష్యుని హెచ్చరించారు. చూద్దాం ఒకసారి మార్క్స్ వార్త, అక్కడ ఏం పెట్టండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. యేసు వారిని తన అద్దకు పిలిచిన వారితో ఇట్లా, నేను అన్ని జనుల అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు, మీకు తెలియను. సంఘంలో అలా ఉండకూడదు, మీలో సంఘంలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు, మీకు వేళ ఏమన్నా ఇట్నెస్ కావాలంటే నన్ను చూడండి అని చెప్తున్నాడు, పరిచారం చేయించుకోటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. ఏమన్నాడు చూసారు శిష్యులతో? భవిష్యత్తులో మీరు నిర్మింపబోయే సంఘంలో, అనగా నా సంఘం, నేను రక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘంలో, క్రీస్తు సంఘంలో అన్యజనుల అధికారం చెలాయిస్తున్నట్టు మీరు చెలాయించకూడదు. సంఘంలోనైనా సమాజంలోనైనా ఒక క్రైస్తుడు ఎలా ఉండాలని యేసుక్రీస్తు చెబుతున్నాడంటే, ఎవడైతే ముఖ్యుడై ఉండగోరని ఎల్ల వాడు పరిచారం చేయాలి. సీఎం అంటే ఏంటి? సీప్ మినిస్టర్, బాగా దిగిపోయి పరిపాలన చేయాలి. అది ఆ క్యాడర్కు ఉన్న డెఫినేషన్. పరిచారం చేయాలి, పరిచారం చేయాలి. కానీ పదవుల మధ్య పేర్లు కనపడితే తప్ప మనకి ప్రవర్తన కనపడుతుంది. కానీ క్రీస్తు చూడండి ఏమన్నాడు, ఎవడైనా ముఖ్యుడై ఉండగోరని అంటే మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు సేవ చేయండి, మీకు ఎలా చేయడానికి ఏమన్నా ఇబ్బంది అవుతే ముందు నన్ను చూడండి అని చెప్తుంది. మనిషి కుమారుడు అంటే ఎవరు? ఆయన ఎవరి కోసమో చెప్తున్నాడు అనుకోకండి, ఆయనే ఎగ్జాంపుల్ అలాగే మాట్లాడుతాడు. కాబట్టి పాత నిబంధనలు అయినా మనకు కనిపించేది, కొత్త నిబంధన ఛాయలు ఏంటంటే, క్రీస్తు సంఘంలో అయినా సమాజంలో అయినా మనం ఎలా ఉండాలంటే, పరిపాలన కొరకు ఎదుటి సహోదరుని మీద మనం అధికారం చెలాయించకూడదు. ఇది ఎవడు పాటించట్లేదు? ఇశ్రాయేలు రాజులకు లేదు ఈ బుద్ధి. ఏ బుద్ధి లేదు? ఎప్పుడైతే ఈ బుద్ధి లేదు, వీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకరినొకరు చంపేసుకుంటున్నారు పదవుల కోసం. చివరికి అక్కడికి రండి ఒకసారి, అదే అధ్యాయం 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి
జనుల్లో సగం మంది రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఉమ్మరిన పక్షమున చేరు. చూసారు ఏమవుతుందో, రెండు భాగాలు అయిపోతుంది చూడండి. దేవుని ఏక జనాంగంగా ఒక్కటే ఉండవలసిన జనాంగం రాజకీయ కృత్యులుగా ఏమైపోతుంది, రెండు జనాలుగా విడిపోతుంది. ఉమ్మరి పక్షపు వారు గేనాథ కుమారుడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడను. ఉమ్మరి రాజైన ఇంక జిమ్రి వాళ్ళు ఉమ్మరి వాళ్ళు ఇంక అంతే మనకి. ఏవో ఎప్పుడైతే లేడో చివరికి ఇంక ఒకడొకడు మర్డర్లు సహోదరుని చంపేయడం, ఆ చంపేసిన తర్వాత అధికారం సాధించుకోవడం, అధికారం తర్వాత అవసరమైతే అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కనబడకుండా చేయడం. చూడండి ఎంత కుట్ర. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా, యోరోబాము యెహోవాను ఎప్పుడైతే విడిచి జాతిని విగ్రహారాధన వైపుకి ఎప్పుడైతే మళ్లించాడో వెంటనే వారిలో ప్రారంభమైంది ఏంటో తెలుసా, పతనం. దేవుని కనుసంలో ఉన్న రాజులు సుమారు సుదీర్ఘకాలం 40 ఏళ్ళు పరిపాలిస్తున్నారు. అదే పరిపాలన పక్కన దక్షిణాన మనం కనబడుతున్నప్పుడు ఉత్తరానికి వచ్చేసరికి ఎవడు పట్టమని 2 ఏళ్ళు లేడు 10 ఏళ్ళు లేడు. ఏమేటంటే కుట్రలు, కుతంత్రాలు, తంత్రాలు, మచ్చరం, ఈర్ష ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే దేవుణ్ణి ఆనుకుని లేడు కనుక పరిపాలన లేదు, అసలు బ్రతుకే లేదు, చచ్చిపోతున్నారు చూడండి. ఆశా 40 ఏళ్ళు పరిపాలన కాలంలో, ఇటువైపు పరిపాలన కాలంలో ఎంతమంది మారుతున్నారు, ఆశా పరిపాలనలో ఎంతమంది మారారు లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే నాయకుడు ఎప్పుడు బాగుంటాడు. మరి అలాంటి రాజులు ఎందుకు ఇస్తున్నారంటే అనుకోకండి, ప్రజల పాపాలకి తగ్గ నాయకుడు ఎవరు, చెడిపోయినాడే. చాలామంది అనుకుంటారు దేవుడిగా ఎందుకండి బాబు ఇలాంటి వాడిని నాయకుడు చేసావు అని దేవుడు కంప్లైంట్ చేస్తుంటావు. నువ్వు బాగాలేదు కనుక అలాంటి వాడిని నాయకుడిగా పెడతాడు దేవుడు. నువ్వు సరిగ్గా ఉన్నావు అనుకో పరిపాలకుడు కూడా సరిగ్గా ఉంటాడు. ప్రజలు మంచివాడు అయితే, నాయకుడు మంచివాడు కాకపోతే నాయకుడిని చంపేస్తాడు దేవుడు. అసలు ప్రజలే మంచివాళ్ళు కాదనుకోండి, ప్రజలు పాపాత్ములు అయితే ఆ పాపాత్ములకు తగ్గ రాజు ఆహాపోతాడు. ఇండియా అయినా, ఇటలీ అయినా, అమెరికా అయినా, ఏదైనా నాశనానికి నడిపించేది నాయకుడు అనుకోండి, నాయకుడు ఒక్కడే దానికి బాధ్యతలు కాదు, కింద ఉన్న ప్రజలు కూడా దొంగలు. ఓటేస్తున్నప్పుడు డబ్బులు తీసుకో, మనం తీసుకుంటా తీసుకో, ఈడు ఏం చేయట్లేదు ఇప్పుడు అంటాం మనం, ఓటేసేసి సిమెంట్ రోడ్డు వేయలేదనేసి ఇప్పుడు గొడవ పెడతాం. అసలు ముందు నువ్వు 500 తీసుకుంటున్నప్పుడు ఉండాలి. నువ్వు తప్పు చేసే కనుక నీకు కరెక్ట్ ఫిగర్ వాడే, నువ్వు సరిగ్గా లేవు కనుక నీకు సరైన నాయకుడు కూడా వాడే, దేవుడు కూడా అందే. కనుక రాజులు వెంబడి రాజులు మారిపోతున్నప్పుడు ఇలా పరిస్థితి అంత ఎలా అయిపోతుందో కింద చూద్దాం. చెప్పు, మీరు స్టార్ట్ చేయండి. 31వ సంవత్సరమున 12 సంవత్సరములు ఏలెను 6 సంవత్సరములు తిర్సాలో ఏలెను. అతడు సిమ్రోనద సోమ్రోను కొండను 4 మనుగుల ఎండికి కొనుక్కొని ఆ కొండ మీద ఆ పట్టణం ఒకటి కట్టించి. బాగా వినాలి వచ్చిన కొంచెం హిస్టరీ. ఆ కొండ యజమానుడైన సిమెయోన్ అతన్ని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణమునకు సోమ్రోన్ అని పేరు పెట్టాను. ఆ సోమ్రోన్కి ఫుట్ నోటు సమరయ్య. సమరయ్య పట్టణం ఎలా వచ్చింది, ఇతనంట కొనుక్కున్నాడు కొండని. కొండను కొనుక్కున్న తర్వాత ఆ కొండ మీద కట్టబడిన పట్టణమే సమరయ్య పట్టణం. ఆ సమరయ్య పట్టణం రావడానికి మూలం ఇక్కడున్న ఇస్రాయేల్ రాజు. ఎలాంటి పరిస్థితుల్లో కట్టాడు, మడ్డలో చేస్తూ యెహోవాకు దూరమైన పరిస్థితుల్లో సమరయ పట్టణం అనేది వచ్చింది. ఓకే కదా, గుర్తుపెట్టుకోండి, ఇది మనకు నెక్స్ట్ అవసరం అవుతుంది. ఉమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించను నెబాతు కుమారుడైన దేని చేత ఇస్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని
కోపం పుట్టించను, దానిని అనుసరించి ప్రవర్తించను. ఒమరి చేసిన ఇతర కార్యాలు ఇవన్నీ మనకు నెక్స్ట్ కనబడతాయని చెప్తాడు. ఓకే, కింద వచ్చిన జాగ్రత్తగా. యోధారాజైన ఆశా ఏలుబడిలో 28 చూసారా, చూసారా అందరూ. తన పితృలతో కూడా నిద్రించి సోమరునులో సమాధి యందు పాతి పెట్టబడను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజైను. చూసారా, యోధారాజైన ఆశా ఏలుబడిలో 38 ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేల్ వారికి రాజై సోమ్రోనులో ఇశ్రాయేల్ వారిని 22 ఏలును. ఒమ్రీ కుమారుడైన అహాబు వచ్చేటటువంటి ఏ దరిద్రుడు ఇశ్రాయేల్ చరిత్రలందరిలో మరీ నీచమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడే అహాబు. తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసిన నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకున్నట్టు. అది నేను చేసేది పెద్ద విషయం ఏమి కాదు. తప్పు చేసి కూడా ఎప్పుడు అలా అంటాడు. అసలు ఇప్పుడు నేను ఏం చేశానని అన్నాను చూసారు ఎప్పుడైనా? బొమ్మ కొట్టాలనిపిస్తుంది అలా అంటాడు. తప్పు చేసాను ఒప్పుకోవాలి, ఒప్పుకోరు మరి ఏం చేస్తారు? నేను చేసినంత పెద్ద తప్పు ఏంటి? తప్పు తప్పు చేసిన తర్వాత మళ్ళీ తప్పు కాదని అంటున్నామంటే మరీ తప్పు. తప్పు చేసిన తర్వాత వాడు ఏమనుకుంటున్నా తెలుసా? నేను చేసినంత పెద్ద తప్పు ఏమి కాదు, స్వల్ప సంగతి అనుకుని ఒక ఘోరమైన తప్పుకు మళ్ళీ పునాది వేశాడు. అదేంటి చూడండి, సిదోనీయులకు రాజైన సిదోనీయులు అన్యులు మర్చిపోకండి, మోసే కాలంలో కనబడతారు వీళ్ళు. యెజెబెలును వచ్చింది, యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించు వానికి మొక్కుచుండెను. చేసిన తప్పులు సరిపోవని పెళ్లి ఎవరిని చేసుకుంటున్నాడు? యెజెబెలును చేసుకున్నాడు. అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎస్తేరుని చేసుకున్నాడు అనుకోండి, వెరీ స్వీట్ గర్ల్ అనొచ్చు. యెజెబెలును చేసుకుంటే ఏమంటారు చెప్పండి? ఇంకేమనడానికి ఏముండదు. ఇక చేసుకున్నంత వరకు తెలియదు ఆవిడ ఎస్తేరు యెజెబెలు. అవునా, యెహోవాను అనుకున్నాం అనుకోండి ఎస్తేరులు వస్తారు. యెజెబెలును అనుకుంటే, సారీ బయలుని అనుకుంటే యెజెబెలు వస్తారు. ఆహాబు దరిద్రుడు, యెహోవాను అనుకోలేదు. భార్య ఎవరు వచ్చారు? యెజెబెలు వచ్చింది. చాలా మంది ఒక తప్పుడు సాంగతి చెప్తారు, మంచోళ్ళ కంట చెప్పండి చెడ్డ భార్యలు వస్తారు. చెడ్డోళ్ళకి ఎవడు చెప్పాడు? నీ చెప్పినోడు చెడిపోయినాడు కనుక ఆల్రెడీ చెప్తాడు. అవునా, చెప్పినోడికి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు కనుక వాడు నోడండి. ఎందుకంటే వా మంచిది గాదిలో ఉంది, అందుకే అలా చెప్తున్నాడు. లేకపోతే ఈడు మంచోడు కదా, ఎవడో తెలుసు. అది కాదు అసలు, ఒకవేళ అది అనుకున్నాం అనుకోండి, పేతుడు గారు చాలా మంచోడు. పేతుడికి ఎవరు భార్య ఇచ్చారు? యెజెబెలు వచ్చిందా? విశ్వాసురాలైన భార్య వచ్చింది. యాకోబు గారి భార్య మంచిది, యోసేపు భార్య మరియా మంచిది, యాకోబు భార్య రాహేలు కొన్ని కుయ్యతులు వేసిన మంచిది. అంటే మంచివారికి మంచి భార్యలు వస్తారు, చెడ్డవారికి చెడ్డ భార్యలు వస్తారు. ఇడు దరిద్రుడు, కరెక్ట్ ఆఫీసర్ ఎవరు? యెజెబెలు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? చివరికి యెహోవాకు దూరం చేయడానికి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసింది. మా కులదేవత అన్నది ఎవరు? యెజెబెలు. కులదేవత ఎవరు? బయలు. ఇంక ఎక్సెట్రా చాలా జాగ్రత్తలు ఉంటాయి. అలా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడు, ఇంకా మొత్తం భక్తి అంతా మంట కలిసిపోయింది. చివరికి ఏమైపోతుంది చూడండి, ఎందుకే సోమరులు బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించను. చూసారా ఏం చేస్తున్నాడు? పెళ్ళి ఎప్పుడైతే చూసుకున్నాడో వెంటనే ఏం జరుగుతుంది? మందిర నిర్మాణం జరుగుతుంది. యెహోవాకు ఏమన్నా మందిరం కట్టాడా? లేదు. కానీ భారీ మోటివేషన్ చేసేసరికి ఎవరికి మందిరం కడుతున్నాడు? బయలుదేవతకి మందిరం కడుతున్నాడు. ఇలాంటివి జరుగుతాయన్నీ ద్వితీయోపదేశ కాలంలో పెళ్లి విషయంలో
ఒక జీవో పెట్టాడు ఎవరు? దేవుడు. ఏం పెట్టాడు చూడండి ఆ జీవో, ఏడా అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలులారా జాగ్రత్తగా ఉండండి, మీరు స్వాధీనపరచుకున్న బహు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను ఇశ్రాయేలులైన మీ ఎదుటి నుండి ఎల్లగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెని పుచ్చుకొనకూడదు, ఇతర దేవతల వైపుకు పూజించినట్లు నీ కుమారుని వారిని మళ్ళింపురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా, వారి బలిపీఠమును పడదోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను నరికి వేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. కనుక అన్యులున్న ఏ స్త్రీని మీరు ఇశ్రాయేలు వివాహం చేసుకునకూడదు. అంటే ఒక పక్క విగ్రహాలను పెట్టాడు తప్పు చేసాడు, మరో పక్క పెళ్లి చేసుకుని ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు. అంటే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఒకసారి తప్పు చేసాం అనుకోండి, ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం తప్ప తనకు పులి స్టాప్ అనేది ఏమి ఉండదు. అలాగే వాడు తప్పు చేశాడు కనుక ఇంకా తప్పుల మీద తప్పులు, ఇంకా ధర్మశాస్త్రాన్ని ఎలా మీరుతున్నాడు తనకే తెలీదు. అలా తప్పులు చేసి వివాహం చేసుకుని బయలుకి మందిరాన్ని కట్టించాడు యెహోవా కాదు. అలా ఎప్పుడైతే మందిరాన్ని కట్టించాడో ఆ కిందకు వచ్చేసాడు ప్రవక్త కొన్ని విషయాలు మనకు రాశాడు ఎక్కడ కాదు రాజుల గ్రంథం. మరియు ఆహాబు నిలిపెను ఈ ప్రకారము ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించను. అతని దినములలో హియ్యలు ఎరుకో పట్టణము కట్టించే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది చరిత్ర. అతడు తన పునాది వేయగా అభిరామన్ అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. ఎందుకు చనిపోయాను? ఎరుకు పునాదేశాడు ఆయనకి. ఎరుకు పునాదేశ ఎందుకు చనిపోయాడు? కింద కంటిన్యూ చేయండి. దాని గౌలన్యతగా షెగోబోను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది ఎందుకు ఇలా తన పుత్రులు చనిపోతున్నారంటే వాడు చేసే తప్పు ఎరుకో నిర్మాణం జరిగించడమే తప్పు. ఎందుకంటే నూను కుమారుడైన యెహోషువపాతు ఎరుకు కోసం ఒక విషయం చెప్పాడు. ఏంటది? ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పిన సంభవించిన. ఏం చెప్పాడు యెహోషువపాతు? అసలు యెహోషువపాత కాలంలో ఏం జరిగింది? యెహోషువపాత కాలంలో కనానును ప్రవేశించడానికి అడ్డుగా నిలబడిన పట్టణమే ఎరుకో పట్టణం. అది ముఖ్య పట్టణంగా గోళ్ల చేత ఇశ్రాయేలు చేత అనుకుంటుంది కనుక, అడ్డుకుంటుంది కనుక, చుట్టూ ప్రదక్షిణ చేసి కేకలు వేసి యెహోవా నామను ప్రార్థన చేసేసరికి గోడలు పడగొట్టబడ్డాయి. అప్పటి నుండి గోడలేనని ఆ పట్టణం బోడిగానే పట్టణం మిగిలిపోయింది. అలాగా గుమ్మాలలేని పట్టణంగా కొనసాగుతున్నది. గుమ్మాలని మరలా కట్టించడానికి పునాదులు వేస్తున్నాడు వాడు. ఎప్పుడైతే అది పునాదులు వేయించాడో దేవుడు శాపం పెట్టాడు యెహోషువ ద్వారా. ఆ శాపానికి మరలా పునర్నిర్మాణం చేయాలనుకునేసరికి
వెంటనే ఏం జరుగుతుంది తెలుసు, ఆ రోజు చెప్పాడు యోసేపుతో, ఎవడైతే దీన్ని మళ్ళా కట్టించాడో కట్టించినోడు కొడుకు తస్తాడని. వాస్తుశాస్త్రం కాదు ఇది, ఇల్లు పోలేదండి అందుకే మా మామ చచ్చిపోయిందని అనోళ్ళు ఉన్నారు చూసారా. మీ మామను సరిగ్గా చూస్తే బాగానే బతుకుని, ఇల్లు ఇల్లు ప్రాబ్లం కాదు, దానికి సరైన తిండి అంటారు కానీ ఇల్లు బాగాలేదని ఒకడు, ఒళ్ళు బాగాలేదని ఒకడు చూసారా. మొన్న మధ్య బెంగళూరులో ఒకడు కట్టిన ఇల్లుకి వాస్తు సరిగా లేదని కింద వెళ్ళి క్రైన్లు వేయించి సేపు తిప్పుతున్నాడు చూసారా పేపర్లో. క్రైన్లు అవి చేసి లేటెస్ట్ టెక్నాలజీ అట, ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు, మొత్తం పునాదంతా చేత క్రైన్ల మీద పెట్టి సేపు అటు సైడ్కి తిప్పుతాడు ఈస్ట్కి. అక్కడ వస్తాడు మన ఇంటి కుదురంగా ఉండగా ఎవడరా ఈ బాత్రూమ్ ఎక్కడ కట్టింది, ఎవడు దీని గుమ్మం ఎక్కడెట్టమన్నది, ఎవడు ఎవడు వాస్తుశాస్త్రం ప్రకారం కిటికీ ఎక్కడ ఉండకూడదు, గుమ్మం ఎక్కడ, అసలు నువ్వు ఇంట్లో ఉండకూడదు, అసలు నేను ఎవడు ఎక్కడ ఉండు మనదని అడగారు. నేను ఎవడు చక్కగా భోజనాన్ని పిలుస్తాను తినేసి పోని చెప్పాను. అలాగా ఇది ఏదో వాస్తుశాస్త్రం అనుకోకండి, అది యెహోవా పెట్టిన శాపం. చూడండి అది యెహోషువ గ్రంథం ఆరాధ్యాయం, దీనికి సంబంధించిన రెఫరెన్స్ యెహోషువ గ్రంథం ఆరాధ్యాయం 26 వచ్చిన అవిందా. ఆ కాలం యెహోషువ జనుల చేత శబదము చేయించి ఇశ్రాయేలుకి ఇలా ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణమును కట్టించి పూనుకొనను అది యెహోవా దృష్టికి యెరికో శాపగ్రస్తము, వాడు ఎవడైతే దాన్ని పునాది వేస్తాడో వాడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఇది ఖచ్చితం అక్షరాల జరుగుతున్న చరిత్ర, దట్ ఈస్ బైబుల్. దాని తలుపులను నిలువునెత్తగా వాడి కనిష్ట కుమారుడు చనిపోవును. చూసారా అది కరెక్ట్గా ఉందా లేదా? యెహోషువ పలికిన మాట అది యెహోవా మాట కనుక 100 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ రాజుల్లో ఒక రాజు ఆ సమకాలిక పరిపాలన ఒకడు అదే పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా, పూర్వం యెహోషువ పలికిన మాట అక్షరాలు కళ్ళ ముందు జరుగుతుంది. దేవుడు ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. నేను వస్తాను అన్నాడు, వస్తాడన్నది కన్ఫర్మ్. నేను వచ్చేసరికి ఎవడైతే తన దశమలను కప్పుకొని లేదో వాడు చస్తాడన్నది కూడా నిజం. 100 సంవత్సరాల తర్వాత ప్రవచనాలు జరిగాయంటే 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తు రాక జరగదు అని అసమర్థంగా ఉన్నామనుకో ఏమైపోతాం చెప్పండి, నాశనం అయిపోతాం. 1000 సంవత్సరాలు జరిగిన చరిత్ర తర్వాత జరగట్లేదా, జరుగుతుంది. అన్న ప్రవచనం 100 సంవత్సరాల తర్వాత జరగట్లేదు, జరుగుతుంది. 2000 సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా రాలేదంటే వస్తాడు, ఆయన ఒక టైం పెట్టుకున్నాడు ఇంకా ఖచ్చితంగా వస్తాడు. ఆయన అన్నాడంటే జరుగుద్ది, ఆయన రావడం అనేది తథ్యం. ఒకవేళ ఆయన రాలేదంటే నువ్వు చావడం అన్నది తథ్యం. ఏదైనా ఆయన ముఖం నిలబడడం అన్నది మాత్రం తథ్యం. అది ఏ రోజు, చావు రోజా లేకపోతే ఆయన వచ్చే రోజా చెప్పలేం. యెహోషువ చెప్పాడు ఎవడైతే దీన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నాడో వాడు చస్తాడు అన్నాడు. మాట అంతా పెడచోని పెట్టాడు. యెహో ధర్మశాస్త్రం చదవడం లేదు, అసలు యెహోవా ప్రవక్తలే లేరు, జనాంగం అంతా భ్రష్టపెట్టుకుపోయింది. యరొబాము పరిపాలన దగ్గర నుండి ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎప్పుడైతే విగ్రహాలను ఆనుకోవడం ప్రారంభించిందో ఇంకా అక్కడి నుండి నాశనం ప్రారంభమైంది. 2 ఆరాధనలు ప్రారంభమైపోయాయి. ఒకటే యెజెబెల్ అండర్లో బయలు పూజిస్తున్నారు, పొడి పొడిగా అప్పుడప్పుడు యెహోవాను ఆరాధిస్తున్నారు. అంటే 2 యజమానులకి దాసులుగా ఉన్నారు, నీచమైన ఆరాధన అంటారు దీన్ని. ఆల్రెడీ ఒకడు పెళ్లి చేసుకుని ఇంకొకటివైపు చూస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు, నీచమైనది, ఎబిచారు అంటారు. ఇశ్రాయేల్ కూడా అలాగే తెస్తాడు, ఎబిచారి పచ్చని ప్రతి చెట్టు కింద ఎబిచరించో, ప్రతి విగ్రహంతో నువ్వు తిరిగావు. ఆ లాంగ్వేజ్ ఏంటి చెప్పండి, నేను యజమానుడే నీకు నేను భర్త ఉండగా వేరొకని వైపు నువ్వు చూస్తున్నావంటే నువ్వు ఎబిచారు అన్నాడు ఇశ్రాయేల్ని. ఆ సంబంధాలు పెట్టి మాట్లాడితే ఇంకా చాలా వల్లగరగా ఉంటుంది. అలా మాట్లాడి తిడుతున్నాడంటే ఇద్దరు యజమానులకు ఉండకూడదు, ఒకే యజమాని, ఒక్కడే పురుషుడు, ఒక్కడికే భార్య, ఒకటే పవిత్రమైన బంధం, దానికి ఉండాలి అని ఇశ్రాయేల్ని కంకణం కట్టుకుని యెహోవా ఎన్నో శాసనాలు రాశాడు. మోషే పుట్టిన నిర్గమ కాండం దగ్గర నుంచి యెహోషువ కాలం, యెహోషువ గ్రంథం వరకు ఎన్నో రూల్స్ పెట్టారు. నా జనం, నా సొంత జనం, నా ప్రజ, నాకు ప్రతిష్ఠింపబడిన ప్రజ, మీరు నాలా ఉండాలి, నా కొరకు బ్రతకాలి, నా కొరకు నిలబడాలి,
చివరికి పెళ్లిళ్ళ విషయంలో, సంతాన విషయంలో, తొలుసులు సంతాన విషయంలో, బలుల విషయంలో, నాకు ఆరాధన చేసే విషయంలో ప్రతిది ఆజ్ఞగా జరిగించాలి. విగ్రహం వైపు కన్నిప్పు చూడడానికి వీల్లేదు. నేనే మీ దేవుణ్ణి, వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు. అదైన శాసనం అలాంటిది. ఇన్ని చేస్తున్నప్పుడు, ఇన్ని జరిగిస్తున్నప్పుడు జాతి ఏమొద్ది, నాశనం అయిపోద్ది. అలా నాశనం అయిపోతున్నప్పుడు దేవుడు తను చూస్తూ ఏం ఊరుకోడు. అలాంటి నాశనాన్ని వెళ్ళిపోతున్నప్పుడే ఒక హీరో దిగుతాడు. అతను ఎవరు? దేవుని కుమారుడు, అతనే ఏలియా. సమాజం అంతా నాశనాన్ని వెళ్ళిపోతున్నప్పుడు, సమాజం అంతా నాశనం అవుతున్నప్పుడు, సమాజం అంతా యెహోవాకు దూరం అవుతున్నప్పుడు, ప్రతి తరంలో దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు ఆవేశంగా మాట్లాడే దేవుని పిల్లలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంటారు, వస్తారు, ఆయన కొరకు బ్రతుకుతారు. అలవల్లి తరాలన్నీ ఉంటాయి. జలప్రలయానికి ముందు నానోకున్నాడు, జలప్రలయం తర్వాత జలప్రలయం ఓడ నుండి మిగిలిన ప్రజలను రక్షించడానికి నోహు ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాము, మోషే, తర్వాత వచ్చేసరికి ఇశ్రాయేలు పరిపాలన, నీచమైన పరిపాలనకు వచ్చేసరికి ఆ తరంలో కనువింపగలిగించిన ఒక మహాభక్తుడు వచ్చాడు, అతడే ఏలియా. ఆయన సీన్ ఇప్పుడు కనబడుతుంది 17:5. అతడు గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునద్దుకు వచ్చి, యవన సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వరుసమైనను పడదని ప్రకటించెను. ఎవరితను? ఏలియా. ఏలియా అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే నా దేవుడు. ఏలియా పేరు పెట్టుకున్నారా? పెట్టుకోండి, బాగుంటుంది. యెహోవాయే నా దేవుడు, కరెక్ట్గా పేరుకు తగ్గవడండి. నా దేవుడు యెహోవా, ఏలియా అనే పేరుకి ఎవ్రీ పదానికి అర్థం అదే. యెహోవాయే నా దేవుడు, ఆయన దేవుడు, ఆయన పరిపాలన కింద ఉన్న ఒక శావకుడు అనడానికి ఆ తరంలో నిలువెత్తు సాక్ష్యం ఏలియా. పౌరుషం కలిగి ఉన్నాడు, తల దించినవాడు, దేవునికి తప్ప ఏ మనిషిని ముందు భక్తి విషయంలో రాజీ పడనివాడు అతడే ఏలియా. దేవుని మనసు బాగా ఇరిగినవాడు అప్పుడు. అలాంటి వాడు ఇశ్రాయేల్ని పరిపాలించడానికి ఆహాబు ఉన్నప్పుడు, ఆహాబు రాజుని హెచ్చరించడానికి, ఇశ్రాయేలు జాతిని అంతటినీ దేవుని వైపు మళ్లించడానికి ఒక యుద్ధానికి పూనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? చూడండి 20:1 నుంచి. ఈ సంవత్సరంలో మంచైనను వరుసమైనను పడదని ప్రకటించను, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యార్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. చూసారా ఇక్కడ ఏం జరుగుతుంది? యెహోవాను ఎప్పుడైతే ఆడుకునలేదో, మంచైనను వరుసమైనను పడదు. ఇదేదో ఈయన ఇండివిజువల్గా చేస్తున్న ప్రకటన అనుకోకండి, చాలామంది చేసే తప్పదే. మన నిర్ణయాలు, మన ప్రకటనలు మన వ్యక్తిగతంగా సంఘం మీద రుద్దకూడదు. అది దేవునికి అనుకూలంగా ఉందా లేదా అప్పుడే ప్రకటన చేయాలి. ఇది ఏదో ఏలియాకి సొంత ప్రకటన అనుకోకండి. మంచైనను వరుసమైనను కొరదు అంటున్నాడు అంటే దేవుడు దీని గురించి ముందే చెప్పుండాలన్నమాట. ఖచ్చితంగా మంచు పడదు అని చెప్తున్నాడంటే అసలు ఎందుకు పడదు? పడదు అనే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తున్నాడంటే యెహోవాయే సమస్తం జరిగిస్తున్నవాడని ప్రజలకు తెలియాలి. సత్యశ్యామలంగా వర్షం పడుతుంది, మంచు పడుతుంది, ఉల్లాసంగా జీవితం ఉంది. ఇదేదో బయలు గురిపిస్తుంది అనుకుంటున్నారో మీరు కన్నులు మూసుకుపోయి. మీ కనువింపు కలిగించడానికి మీకు విషయం చెప్పిన ఆహాబో గుర్తెట్టుకో, ఇది జరిగిస్తున్నది, ఈ ప్రకృతిని అంతా నడిపిస్తున్నది, నువ్వు ఆరాధన చేస్తున్నది, నీ భార్య, నీ పిల్లలు, నీ ప్రజలంతా నువ్వు ఆరాధన జరిగిస్తున్నావు కదా, నీకు సంబంధించినంత ఈ ప్రకృతి పరిపాలన జరిగిస్తున్నది, నీ దేవత అనుకుంటున్నాము కాదు అని ఇండైరెక్ట్ మెసేజ్ ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? మంచైనను వరుసమైనను కూడదు అంటే ఇవి స్తంభింపబడతాయి యెహోవా నామమున అంటున్నాడంటే
ఖచ్చితంగా ప్రకృతి మీద అధికారి దేవుడని చెప్పడానికే ఆ ప్రకటన. అర్థమవుతుందా? రిఫరెన్స్ చూద్దాం మంచుకి. ఆదికాండం సామెతలు చూద్దాం చూడండి, 3:30. నీ కాని చేయవనితో నిర్నిమిత్తముగా 3:30 బలత్కారం చేయవని చూసి మచ్చర పడవకము, వాడు చేయి క్రియలను ఏమాత్రమునో చేయకూడవద్దు. యెహోవాకు అసహ్యుడు. రెఫరెన్స్ ఎక్కడికపోయింది? ఆదికాండ 27:28. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆకాశపు మంచును పడిపించేవాడు ఎవడు? ఆహాబు. నువ్వు ఎవడ అనుకుంటున్నావు? పూజించే దేవత అనుకుంటున్నామో? కాదు, అది దేవుడే జరిగిస్తున్నాడు అనడానికి దేన్ని స్తంభింపజేస్తున్నాడు? మంచుని. అది దేవుడు. మరొక రిఫరెన్స్ నిర్గమాకాండం 16:13. నిర్గమాకాండం 16:13-14. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును, ఇశ్రాయేలు పాలెమును కప్పును, ఉదయమున మంచు వారు పాలెము చుట్టూ పడియుండును. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నురుగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడును. మన్నా పడడానికి ముందు ఏం పడుతుంది? మంచు. మన్నా పడడానికి ముందు మంచు ఎందుకు పడుతుంది? మన్నా అనేది గింజలు. గింజలు సరాసరి ఆకాశం నుండి కింద పడుతుంది అనుకోండి, ఏమవుతాయి? చిదిగిపోతాయి. చిదగకుండా ఉండాలి అంటే ముందు స్పాంజ్ ఏం రావాలి? మంచు రావాలి. సైన్స్ అంటారు దీన్నే. సైన్స్ అంటో అనకండి, సైన్స్ అంటే బైబిలే. మంచు పడిన తర్వాత మంచు మీదకి గింజ దిగిన తర్వాత మెత్తగా ఉంటుంది. సూర్యోదయం వచ్చేసరికి మంచు కరిగిపోతే గింజ మిగిలిపోద్ది. అదే మన్నా. అంటే ఈ సిస్టమ్ అంతా జరిగిస్తున్నది దేవుడు. మంచు పడుతుందంటే అది చల్లని మంచులో కూనరాగాలు వేస్తుంటారు మనకి. చలి గడ్డగట్టి -డిగ్రీలు వదిలేదు. ఆ ద్రోపల బండ్లు తిరిగేదాకా బుద్ధిరాదు. మంచు పడుతున్నప్పుడు యెహోవా ఈ చల్లని మంచు వేళ దేవుడు మనకు కనిపిస్తున్నాడంటే ఇది యెహోవా దయ అని మన మైండ్లో ఉండాలి. ఒక వచనం చెప్తాం, లేవీ కాండం. మంచి అయినను వర్షమైన దానికి చూస్తున్నాం. క్లారిటీగా ఉన్నారు కదా? ఏలియా గారిని చూద్దరు కానీ అందుకే ల్యాప్టాప్ తెచ్చాం. కంగారు పడతాను. లేవీ కాండం 26:1. లేవీ కాండం 26:1. 3:4. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చదును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఈ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు తృప్తిగా బుధించి మీ దేశంలో నిర్భయముగా నివసించదురు. 18:19 అదే. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాట వినని ఎడల మీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదును. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశం ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను ఉండజేసెదను. అంటే ఈ లా అంతా ఎవరికి తెలుసు? ఏలియాకు తెలుసు అనమాట. అంతే ప్రవచనం పలుకుతున్నాడు. మీకు అర్థమైందా?
ఆహాబు దగ్గర నిలబడి అది వ్యక్తిగత ప్రకటన అనుకోకండి. పాత నిబంధన అంతా గమనించిన మోసే గ్రంథాలు గమనించిన ఏలియా ఏమంటున్నాడు తెలుసా? ఎవడైతే యెహోవాకి విరోధయ్యి దేవుని ఆరాధనగా కాకుండా ప్రకృతిని, ప్రకృతి సంబంధమైన విగ్రహాన్ని ఆరాధన చేసుకుంటున్నాడో ఖచ్చితంగా దేవుడు ఆకాశాన్ని ఎత్తడ వలె చేసేస్తాడు, భూమిని పండకండ చేస్తాడు. అంటే ఖచ్చితంగా వీరు దేవుని అండర్లో లేరు కనుక దేవుడు ఖచ్చితంగా నేను అన్న మాట జరిగిస్తాడు. దేవుని భావాలు అర్థం చేసుకోవడం అంటే అదే. అందుకే ఆ నమ్మకంతో ఆ పాత నిబంధనలు ఉన్న ఆ గ్రంథాల వివరణతో ఏలియాకు బాగా తెలుసు కనుక దేవుడు మనసు ఎరిగిన వాడు కనుక వెంటనే పలుకుతున్నాడు, మంచైనను వరసమైనను మూడేళ్ళు పడదు, ఖచ్చితంగా 3 సంవత్సరాలు పడలేదు. 3 సంవత్సరాలు పడదని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆగిపోయిందండి వర్షం. మంచి ఆగిపోయి వర్షం ఆగిపోయిందంటే ఎలా ఉండుండదు చూడండి విశ్వాసం. దేవుని బట్టి ప్రార్థన చేసాడు కనుక వెంటనే అదంతా జరిగింది. అయినా ఆహాకు బుద్ధి లేదు. ఏం జరుగుతుంది చూడండి, అదే రాజుల గ్రంథం. పదిహేను జీ పడుకుంటున్నారండి. సాంగ్ ఏమంటారా చెప్పండి. 17:4 2:2 చూద్దాం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యార్దానకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కొనము. ఆ వాగు నీరు నువ్వు తాగదు. ఏమవుతుంది, ఇక్కడ కరువు వస్తుంది గనక కరువులో ఏలి అలమటించకూడదు గనక ఇప్పుడు ఎవరి మీద ఎవరు భారాన్ని ఎత్తుకున్నారు చెప్పండి. యెహో భారాన్ని ఏలి ఎత్తుకున్నాడు గనక ఏలియా భారాన్ని యెహో ఎత్తుకుంటున్నాడు. చూసా నాయన బయలుదేరి నాయన ఎక్కడి నుండి ఎక్కడికి తండ్రి, వాగు దగ్గరికి. వాగు దగ్గరికి ఎత్తుకుని తండ్రి, కరువు వెంటనే వచ్చినా వాగు పాయ మాత్రం వెంటనే ఆరిపోదు, కొంతకాలం ఉండదు కదా అని వెళ్ళి ఆ వాగు దగ్గర ఏం చేయాలంటే కాకులు తెస్తాయి. ఏం తెస్తాయి తండ్రి అంటే క్వశ్చన్ లేదు, ఇక నాన్ వెజ్ వస్తుంది వెళ్ళు, తెచ్చేయడమే తినేయడం వాగు నీళ్ళు తాగేయడం. అంటే దేవుని బరువుని ఏలి ఎత్తుకున్నాడు, ఏలియ సంరక్షణ ఎవరు చూసుకుంటారు చూడండి దేవుడు. అంటే మనం సంఘం బాధ్యత ఎత్తుకున్నాం అనుకోండి, మన బాధ్యతలన్నీ ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. మన సంసార బాధ్యతలన్నీ ఎత్తుకున్నాం అనుకోండి, ఇంక నువ్వు ఇంకా అలా తొక్కబడిపోయి కనబడకుండా పోతుంది తప్ప ఇంకా సంఘం ఉండదు, పోడు నాశనం ఇక. అలాంటి సంసారాన్ని వదిలేమంటావు అన్నీ అనకండి. సంసారం సంసారమే, సంఘం సంఘమే. సంఘం ముందు సంసారం సెకండరీ. సంఘానికి ముందు వెయిటి, సంఘం ఆటోమేటిక్గా దేవుడు వెనకాల నడిపిస్తాడు. సంసారమో అని తిరిగా అనుకో, ఏమవుతుంది చెప్పు, నీకు అవసరం గాచారం అయిపోతుంది ఇక. మరి అందరూ బాగుంటున్నారు కదంటే అందరూ వేరు కన్నా సంఘంలో ఉన్న నువ్వు వేరు, బి స్పెషలైజ్ పీపుల్స్. ఇందులో వచ్చిన తర్వాత కొన్ని మార్చేసుకోవాలి అంతే. లేదు తూచి ఇంక నేను లేనంటే క్రీస్తులోంచి వెళ్ళిపోతానంటే కుదరదు. నీ వెళ్ళిన ఆకాశం ఇత్తడే భూమి చిత్తడే అయిపోద్ది, ఇంకా ఎత్తడైపోద్ది అంటారు చూసారా. అంటే ఇంకేం ఉండదని అదే భూతి అనుకోకండి, ఏం ఉండదు, ఇంకేం ఫలాలు ఉండవు. అది జరుగుద్ది. సంసార బాధ్యతలు వద్దండి, సంఘం బాధ్యత. ఏలి ఎత్తుకున్నాడు గనక ఏలి యొక్క సౌఖ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. వర్షం పడదు నాయన అంతే. అలా కాకలు నాన్ వెజ్ తెచ్చిన రోజులు వాగు ఎండిపోద్ది. ఎందుకు, పై ప్రాంతాల్లో వర్షాలు లేవు కనుక ఇంక వాగు కూడా ఇల్లుండవు. వెంటనే వాగు ఎప్పుడైతే ఎండిపోయిందో వేరొక పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో అన్యుల ప్రాంతంలో ఒక ఎదవరాలు ఉంటుంది, ఆమె సెంతకు చేరు, అక్కడ నీకు ఆహారం లభిస్తుంది. అలా వెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాత మహనీయుడికి ఏం జరుగుతుంది అంతా మీకు తెలుసు. అలా జరుగుతున్నప్పుడు మనకు అర్థమవ్వలేదు, పాత నిబంధన అంతా ఎరిగిన వాడిగా ఏలియా ముందుగానే ప్రవచిస్తున్నాడు. మంచైన నువ్వు వరసమైన పడదు. ఆహాబు ఇదంతా ఎందుకు జరిగిస్తున్నది తెలుసా, ఇది జరిగిచ్చేది దేవత కాదు దేవుడు అని తెలుసుకోవడానికి ఇదంతా జరుగుతుంది. కొన్ని రిఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథం 16:10 స్పీడ్గా చూడండి. సామెతల గ్రంథం 16:9 మన భవిష్యత్తు ఆయన అవసరం ఎలా ఉంటుందో కొన్ని రిఫరెన్స్. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకున్నాను,
యెహోవా నడతను స్థిరపరచును. ఏమని చూడండి, అలా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. 16:9 ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొను యెహోవాని నడతను స్థిరపరచును. చాలా మంది అంటారు ఏమని, అంటే భలే సెటిల్ అయిపోయాడండి, ఖచ్చితంగా అనుకున్న ప్రణాళిక ప్రకారం లైఫ్లో సెటిల్ అయిపోడు. ముందుగా మనం ఆలోచించుకున్నాం కనుక సెటిల్ అయిపోయామంటాం. ఒకటిదంతా ఒక మనిషి నడత స్థిరపడాలంటే ముందు ఎక్కడ ఆలోచించుకోవాలి, హృదయంలో ఆలోచించుకోవాలి. వాడు హృదయంలో ఎలా అయితే ఆలోచించుకుంటున్నాడో వాడు హృదయ ఆలోచన స్థిరపరిచే కమాండ్ ఎక్కడుంది, పైన ఉంది. ఈడేదో కష్టపడి కండల గిండలు తీసేసి ఏదో చేస్తాడు అనుకోకండి, దేవుడు అనుకున్నది జరిగేది. ఇప్పుడు సైంటిఫిక్ కూడా చూద్దాం, శాస్త్రవేత్తలు కొత్త కొత్త సిద్ధాంతాలు వెలుగుతుంటారు. అలా ఆలోచించగా ఆలోచించగా దీనికి ఏ థియరీ కనిపెట్టాలా అని ఆలోచిస్తారు, తక్కన మెదులుద్ది. అంటే ఆల్రెడీ మైండ్లో ఉందనా లేకపోతే ఆకాశం నుంచి ఏమైనా దిగిందనా, ఆ థియరీ ఆల్రెడీ ఉంది, దాని కొరకు నువ్వు ఆల్రెడీ ఆలోచిస్తున్నావు కనుక ఆ ఉన్నదే మెదిలేలా చేశాడు దేవుడు. అదే థియరీ. అంటే ఆల్రెడీ నీ మైండ్లో ఎన్ని థియరీస్ ఉండాలో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, అది మెదలాల్సిన టైంలో మెదులుద్ది. ఆ తర్వాత సమాజానికి అది ఒక కనిపిపోతుంది. లేనిది ఏది, ఏదో మనకి ఏదో బ్లూటూత్ నుంచి దీని నుంచి అందునికి పంపుతున్నట్టు ఏమి రాగా, ఆకాశంలో ఏమి రావు. ఆల్రెడీ హృదయంలో ఉన్నవే, నువ్వు ఆలోచిస్తున్నవే స్థిరమవుతాయి. అవన్నీ స్థిరపరుస్తున్నది ఎవరు, యెహోవా. ఇప్పుడు ఏలీ ఆలోచిస్తున్నాడు, 3 ఏళ్ళు వర్షం పడకూడదు హృదయంలో ఆలోచించాడు, దేవుణ్ణి భారాన్ని ఎత్తుకోవాలనుకున్నాడు. దాన్ని స్థిరపరిచింది ఎవరు, దేవుడు. ఎరిగించడు చూడండి, మరొక రిఫరెన్స్ చూడండి, యెరెమియా గ్రంథం 10వ అధ్యాయం 23వచనం, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ప్రవక్తగా చెబుతున్నాడు ఏమని, యెహో ఇలా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. దాని అర్థం ఏంటి, నువ్వు మంచి నీతియుక్తమైన మార్గంలో నడవాలని నీ హృదయంలో అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అక్కడికే నడిపిస్తాడు. చాలా మంది అంటారు నాకు వాక్యం తెలీదు, వాక్యం తెలీదు, వారి నాశనానికి మనమే కారకులు అవుతామేమని. కాదు, సత్యం కోసం ప్రాకులాడే మనసు ఎవరుకున్నా ఖచ్చితంగా సత్యాన్ని అక్కడికి తీసుకెళ్తాడు. నపుంసకుడు సత్యం కావాలి, నపుంసకుని దగ్గర సత్యం ఎలా వెళ్ళింది, పిలుపుని పంపించాడు. అంటే ఒక సత్యం కోసం పరుగులు తీయాలనుకుంటే, సన్మార్గంలో నడవాలనుకుంటే అది నరుడు ఆలోచించే వాడి వశంలో లేదు, అది యెహోవా వశంలో ఉంది. అది దేవుడు ఖచ్చితంగా వాడి దగ్గరికి తీసుకెళ్తాడు, వాడిని స్థిరపరుస్తాడు, ఆ మార్గాన్ని నడిపిస్తాడు. అంటే మనం చేయాలనుకునే ఏ కార్యాన్ని, ఇది మనం అనుకుని చేస్తున్నాం అనుకుంటే పొరపడ్డు, ఆయన అనుకుంటేనే ఏదైనా చేయగలం. ఎవరికో విషయం చెప్పడం, ఉదయం లేవాలన్నా సాయంత్రం చల్లగా నిద్ర పోవాలన్నా ముందు ఆయన అనుకోవాలి. ఆయన అనుకున్నది నీవు చేయలేటి, ఇటువంటి చిన్ని చిన్ని విషయాలు నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే ఏడు తల వెంట్రుకలు కూడా, ఎవరి ఒకరిద్దరే కాదు, 750 కోట్ల మంది తల వెంట్రుకలు అన్ని లెక్క ఆయన దగ్గర ఉందంటే నీ పక్క సంగతి కూడా ఆయన దగ్గర ఉంటుంది అన్నమాట. శకుంతల దేవునో కాముండేదట, ఏ లెక్క ఇచ్చినా 2 నిమిషాల్లో చేసేసేదట. ఎవరు ఉంది ఇంకా శకుంతల దేవి దగ్గరికి వెళ్ళు లెక్క అడగండి, అమ్మా నేను ఎత్తి మీద ఇంటికి లేనని అడుగు చెప్తుందా, 2 నిమిషాలు కదా, 2 గంటలు 200 రోజులు అయినా చెప్పదు. ఆ లెక్క ఎవడో చెప్పలేడు, కానీ ఆ లెక్క కూడా ఎవరి దగ్గర ఉందో చెప్పండి, యెహోవా దగ్గర ఉంది. అంటే స్వల్పమైన ఇలా పీకితే మనం ఓడిపోయేవి, అవి కూడా ఆయన దగ్గర లెక్క ఉన్నాయంటే ప్రతి మనిషి మనుగడ ఎవరు అసలు ఉంటుంది చెప్పండి, దేవుని వసం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడుండాలి, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఏ కుటుంబంలో రావాలి, నీకు ఎవరెవరు తల్లిదండ్రులు ఉండాలి, నీకు ఎవరు అన్నగా ఉండాలి, ఎవరు సోదరిగా ఉండాలి, ఇవన్నీ దేవుడు నీ ఆలోచన రాకమునుపే ఇవన్నీ ముందు లెక్కున్నాయి. దగ్గర అనాసరంగా పుట్టానంటే బాబు ఇక్కడ అనుకోకూడదు, ఆయన అనుకున్నాడు పుట్టావంతే. ఓకే, మరో రెఫరెన్స్
శ్రద్ధ వద్దా దీని మీద, కాల్ చేయకుండా అయితే అర్థమవుతుంది. సామెత గ్రంథం 20వ అధ్యాయం, సామెత గ్రంథం 20వ అధ్యాయం 24వచనం. ఒకరి నడదలు ఒకడు ఎట్లు తెలుసుకునగలడు? ఇవే చింపగా దాని గూర్చి విచారించుటయు వానికి ఒరియగును. చూసారు, ఒకని ఒకని భవిష్యత్తు ఎవడు వశము కాదు, అది యెహోవా వశం. ఎవడు అనుకున్నట్టుగా ఎవడు బ్రతకలేడు. ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకున్నాను కనుక చక్కగా స్థిరపడాను అనకు. నువ్వు అనుకున్న ప్లాన్ అంతా ఎవరు చూసారు చెప్పు? దేవుడు చూసాడు, అది స్థిరపరచాడు. అంటే నువ్వు మంచి మార్గంలో నువ్వు డెవలప్ అవ్వాలన్నా, చెడు మార్గంలో ఉండాలన్నా, ఆ చెడు మార్గాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు, మంచి మార్గాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. దేవుడు వద్దు నాకు ధన సంపాదనే కావాలనుకుంటే ఆ సంపాదనలో కూడా నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతావు. దేవుడు కావాలి నన్ను దేవుడి మీద ఆడుకుని బ్రతుకుతాయంటే ఆ మార్గంలో కూడా నువ్వు చాలా ఎత్తుకు దిగుతావు. ఏ మార్గంలో అయినా మనిషిని స్థిరపరిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు స్థిరపరిస్తేనే మనిషి ఆయుష్ పీల్చుకోగలడు. అదే కదా పౌలు అంటాడు, ప్రతి వాడు ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాడు అంటాడు, చలించుచున్నాం అంటాడు. ఆయన ఉనికి లేనిదే ఎవడు బ్రతకడు. ఇంకో కావాలా ఎవరు చూద్దాం. ఆవిలో ఒక రెండు ఉన్నాయి, వద్దన్నా వదలా చెబుతా చూడండి. యోహాను సువార్త 3:27, యోహాను సువార్త 3:27. యోహాను ఇట్లా నేను అనుగ్రహింపబడితేనే కానీ ఎవడు ఏమును పొందనేరడు. ఆయన అంటున్న మాట చూడండి, ఒకడు ఏదన్నా చేయాలి అంటే అది దేవుని దగ్గర నుండి అనుగ్రహింపబడితేనే, అంటే అక్కడ నుండి మనకు ఆజ్ఞాపింపబడితేనే కానీ ఎవడు భూమి మీద ఏమీ చేయలేడు. మనిషి ఉనికి కలిగి ఉండాలన్నా, కదలాలన్నా దేవుడు అనుకుంటేనే ఏదన్నా చేయగలడు, లేదా చేయలేడు. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 3:5 చివరి వచ్చిన అదే, మానవులకు ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది. పౌలు గారు అంటున్నమాట, మేము ఏదన్నా చేసామంటే అది మా టాలెంట్ కాదు, మేము చేసిందంతా అది దేవుని వలనే చేస్తాం. భక్తులు మాట్లాడిన మాటలు ఇవన్నీ అంటే ఖచ్చితంగా మనిషి ఉనికి ఎవరు అండర్లో ఉంటుంది చెప్పండి? దేవుడిది. అంటే మానవులంతా ఆనుకోవలసింది దేవుణ్ణి. అందుకే చెప్తున్నాడు ఏలియా, మనిషి ఆయన వశంలో ఉన్నాడు, ప్రకృతి ఆయన వశంలో ఉంది. కాదని తోక జాడిస్తే మంచు పడదు, వర్షం పడదు, అసలు ప్రకృతే మీకు అనుకూలంగా ఉండదు. మనిషి ఆయన వశంలో ఉన్నాడు, నీ ప్రవర్తనంతా ఆయన వశంలో ఉంది. నువ్వేదనుకున్నా అహబు, నేను చెబుతున్నాను 3 ఏళ్ళు వర్షం పడదు అన్నాడు, ఖచ్చితంగా పడలేదు. అంత సబ్జెక్ట్ అని తెలుసు, అందుకే అన్నాడు అన్నమాట. అన్నాడు కనుక అక్షరాలు జరిగింది అన్న మాట ప్రకారం కరువుతో ఆహాబు పరిపాలనలో అలవటించిపోయారు, పరుగులు తీశారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడే వర్షం కురిపిస్తాడు. ఎందుకు? చెడ్డవారి మీదను మంచివారి మీదను తన ధనాయుధుల్లో నుండి దేవుడు వర్షం కురిపించును. ఆ జనాంగం ఉండాలి, ఆ తర్వాత అభిషక్తుడు రావాలి. పనిష్మెంట్ ఇచ్చినా మారలేదనుకోండి, కంటిన్యూ చేయడు, ఆఫ్ చేస్తాడు, మళ్ళా మేలుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. మరో రెఫరెన్స్ చూడండి, ద్వితీయోపదేశ ఖండం 11:13 నుండి. కాబట్టి నీ పూర్ణ హృదయంతో, ఇన్ రిఫరెన్స్ తర్వాత మనకు వచ్చే ఆన్సర్ ఇదే, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినే ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీ ధాన్యమును
నీ ద్రాక్షారసమును నీ నూనెయు కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదును. నీ హృదయము మాయలలో చిక్కి అది విగ్రహారాధనలో చిక్కి త్రోవ విడిచి ఆహాబు ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశము నుండకుండా శీఘ్రముగా నశించదు. కాబట్టి మీరు నా మాటలను నీ హృదయములలోను నీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునవలను. చూసారా, ఇదంతా ఎవరికి తెలుసు? ఏలీయా గారికి తెలుసు. అందుకే అన్నాడు, మంచైనను వరుసమైనను పడదు. విగ్రహారాధన దేవునికి పూర్ణ హృదయంతో మీ సందేశం లేకపోతే ఖచ్చితంగా ఆయన వర్షం కురిపించడు, మీ నేల మొలకలు కూడా రావు, మీ పశువుల గడ్డి కూడా తిను అన్నాడు. అలాంటి టైంలోనే ఆహాబు ఏం చేస్తాడు, పశువులకి గడ్డి లేదని గడ్డి కొరకు తిరుగుతుంటాడు. ఎవరు? ఆహా, అలాగే చేస్తాడు. చూద్దాం తర్వాత. మళ్ళీ వచ్చిండు రాజుల గ్రంథానికి. రాజుల గ్రంథం 16:17 చూద్దాం. 18 మొదటి వచ్చిన నుండి అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవాకు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయి. అక్కడ విషయం గమనించండి, ఆహాబును దర్శించడానికి ఏలీయా వెళ్ళిపోతున్నాడు. ఆహాబు దగ్గర ఏమైంది? ప్రమాదం ఉంది. ఎవరికి? ఏలీయా. ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు? 3 ఏళ్ళు వర్షం పడకుండా చేయడానికి కారకుడు ఎవరు అనుకున్నాడు? ఆహాబు. ఏలి అనుకున్నా అంటే కక్షతో ఉన్నాడు. బయలుకు ప్రవక్తలు నియమించిన వాడు, యెహోవా ప్రవక్తను గౌరవించిన వాడు ఆహాబు రాజు. అంటే ఆహాబు దగ్గర నుండి ఏలియాకి ప్రమాదం ఉంది. ప్రమాదం ఉన్న దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళమంటున్నారు ఏలి అని? దేవుడు వెళ్ళమంటున్నాడు. ఏంటి ప్రభు, అక్కడికి వెళ్ళమంటున్నావు? ప్రమాదం కాదు ప్రభు, అక్కడికి వెళ్తే నేను చనిపోతాను కదన్న క్వశ్చన్ ఉంది చెప్పండి అక్కడ. లేదండి, వెళ్ళిపోయాను అనే పదం ఉంటుంది అక్కడ. ఇక్కడ నుండి నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళు. ఆహాబు దగ్గరికి వెళ్ళంటే అప్పటికే కక్షతో ఎప్పుడు ఏలియాని వశం చేసుకుందామని ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళమనగానే వెంటనే వెళ్ళిపోయింది. భక్తుల్లో మనకు కనిపించే మంచి లక్షణం ఉంది. అబ్రహాము, నీ ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి బయలుదేరు అనగానే ఏమేడు ఆయన? బయలుదేరిపోయాడు. ఎవరిని చూడండి, మోసేని రామోసే నాకు పని చేయాలనగానే వచ్చేసాడు. యాకోబు చూడండి, నిలబడిపోయాడు. భక్తులందరూ అంతే. ఏ భక్తుని కదపండి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఎక్కడ ఉండదు. మాట అనేసరికి శిరస వహించి దేవుడు అన్న మాటలోకి నడిచేస్తాడు. అక్కడ ప్రమాదం ఉన్నదన్నది వారికి అనవసరం. అక్కడ ప్రమాదం ఉన్నాగా నా వెనక ఎవడున్నాడు అనుకుంటారు? నా వెనక యెహోవా ఉన్నాడన్న దయ్యం వరకు ఉంటుంది. అందుకే ఆహాబు పిలిచిన, ఆహాబు దగ్గరికి వెళ్ళమని దేవుడు అన్న, భయం అనేది ఒకవేళ ఉన్నా కానీ వెళ్ళనన్న మాట రాకుండా వెంటనే బయలుదేరిపోడు. ఇప్పుడు వచ్చిన చదవండి, మళ్ళా బాగుంటుంది. నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని చెలవీయగా ఆహాబును దర్శించుటకే ఏలీయా వెళ్ళిపోయాడు. అంటే భక్తులు ఎప్పటికీ అదే ఆవేదన ఉంటుంది. కీర్తన గ్రంథం చూడండి, దానికి సంబంధించి 27వ అధ్యాయం, కీర్తన గ్రంథం 27:20 నా సన్నిధి, అందరు తీయండి. 27:8 నా సన్నిధి ఎతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను ఎదుగుదునని నా హృదయము నీతో అనేను. చూసారా, భక్తులు మాట్లాడినా అలా ఉంటాయి. మీకు అర్థం, మీకు అర్థమైతే బాగుంటాయి మాట్లాడినాయి.
అర్థం కాకపోతే రెఫరెన్స్ ఎక్కువ తెస్తున్నారట అనుకుంటారు, అర్థమైతే కనువింపు కలిగేస్తాయండి. భక్తులు ఏమంటున్నారు చూసారు, నీ సన్నిధిని ఎత్తకడానికి లేదు, నువ్వు ఉన్న దగ్గరికి మేము రావడానికి మా యుద్ధ మా హృదయం అంతా ఎగురు పడుతుందండి. ఏలే కూడా అదే చేశాడు, వెళ్ళమని అన్నీ వెళ్ళిపోడు, దేవుని సన్నిధిని నిలుసున్న సేవకుడు గనక ఏ మాట అన్నా యజమాన అన్న మాట ఖచ్చితంగా జరిగిస్తాడు. తనకు తానే యజమాని అనుకోండి, సొంత నిర్ణయాలు వస్తాయి, వెళ్ళమన్నక్కడికి వెళ్ళడు, దేవుడే యజమాని అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. మరో రెఫరెన్స్, ఎజ్రా, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా నెహెమ్యాకు ముందు ఉంటుంది, ఏది నిర్ణయం అయ్యను దానిని ఆకాశమందల దేవుని మందిరమునకు జాగ్రత్తగా, రాజు యొక్క రాజ్యం మీదకిని అతని కుమారుల మీదకిని కోపం ఎందుకు రావాలని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు చూడండి. ఆకాశమందల దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యం మీదకి అతని కుమారుల మీదకి కోపం ఎందుకు రావాలను, దేవుని చేత ఏది నిర్ణయింపబడిన అన్నది ఉంది చూడండి. ఆకాశం అందున్న దేవుని చేత ఏదైతే నిర్ణయింపబడిందో ఎజ్రా కూడా ప్రజలకు ఏం చెప్తున్నాడు, ఆయన నిర్ణయింపబడినదే చేయాలి, రాజ్యం రాజ్యం మీదకి ఆయన కుమారుల మీదకి. చదవండి దాన్ని. అదే 23వే పరమానందం మీరే, ఆకాశమందల దేవుని చేత ఏది నిర్ణయమైనో, ఏది నిర్ణయమైనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఏదైతే నిర్ణయించాడో అదంతా జాగ్రత్తగా చేయడానికి మనం చేయాలి, లేదంటే ఆయన కోపం మన మీదకి ఎందుకు రావాలని అని అడుగుతున్నాను. మరొక రిఫరెన్స్ చూడండి, అపోస్తలు కార్యములు 26వ అధ్యాయం, అపోస్తలు కార్యములు 26వ అధ్యాయం. రిఫరెన్స్ ఎక్కువనే ఎక్కువనే చెప్తా. 26వ అధ్యాయం 19వ వచనం. ఇంపార్టెంట్ ఇవన్నీ, ఇవన్నీ జాగ్రత్తగా ఏరి 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 తీసిన రిఫరెన్స్, అందుకని రాసుకోండి. కాబట్టి అగ్రపరాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుతో క్రియలు చేయవలనని ప్రకటించుచుంటుంది. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా, ఒకరోజు ఆకాశం ముందు నాకు దర్శనం కలిగింది, ఆ దర్శనానికి నేను ఇంకా అవిధేయతే లేదు. అంటే భక్తులందరూ మీకు కనబడిపోవాలి, అబ్రహాము దగ్గర నుండి ఏలియా వరకు, ఏలియా దగ్గర నుండి క్రొత్త నిబంధన పౌలు వరకు అందరూ దేవుని మాటకి ఎప్పుడు అవిధేయత అనేది లేదు. ఒకే మాట ఫస్ట్ అవకాశం అంతే, పౌలు నువ్వు రా అన్నాడు అంతే వచ్చేసాడు, ఏలియా నువ్వు వెళ్ళు అన్నాడు అంతే వెళ్ళిపోయాడు, నువ్వు బయలుదేరన్నాడు అబ్రహాంతో బయలుదేరిపోయాడు, నువ్వు నిలబడిపోయాను ఆ కొండ దగ్గరికి వెళ్ళిందా చచ్చిపోతావని మోసేస్తా అన్నాడు చచ్చిపోయాడు. దేవుని మాటకు శిరసు వహిస్తున్నారు భక్తులంతా. మనకే చెబుతాడు దేవుడు పాపం చేయొద్దు, ఆది కాండం దగ్గర ప్రకటన గ్రంథం వరకు చెప్పాడు, చేయకుండా ఉంటావా. వారికి ఒకేసారి చెప్పారు భక్తులకి, మనకు 100 సార్లు చెప్పి యేసుక్రీస్తు వచ్చి చచ్చిపోయి వెళ్ళిపోయినా కానీ చేస్తాం. వాళ్ళకి మనకున్న తేడా అది, వాళ్ళు మహాభక్తులు కనుక బైబిల్ ఉన్నారు, మనం బయట ఉన్నాం. యేసుక్రీస్తు దగ్గర మనం ఉన్నాం అనుకుంటే ఆయన కన్ఫ్యూజ్ చేస్తుంది తెలుసా, కంగారు అయిపోయిన సంఘం అంతా లేని దొంగ సజెషన్లు అన్నీ ఇచ్చేసి ఆయన కంగారు కంగారు చేద్దాం. అందుకే అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు పుట్టాం. అలాగే అన్నాను, ఇదేదో ప్రవచనం అనుకోకండి, రాంగ్ వెర్షన్ చెప్తాడండి. ఓకే, ఎబ్రి పత్రిక
డిఫరెన్స్ ఎక్కువ అవుతుంది కదా, అయినా చెప్తా. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఈయనెవరు? యేసుక్రీస్తు. ఈయన కూడా అవిధేయత లేదు, కుమారుడు అండి, భక్తుల్ని మించినవాడు. ఈయన కూడా ఆయన పొందిన శ్రమల వలన దేవునికి విధేయత. ఎవరిని కదపండి, ప్రతి ఒక్కరూ దేవునికి విధేయత. ఏలియా బయలుదేరు అహాబు దగ్గర కనగానే వెంటనే విధేయతతో వినయంతో అంత పౌరుషం కలిగిన భక్తుడు ఎదురు మాట మాట్లాడకుండా వెళ్ళమన్న దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాడు. ఒక ఆయన శుభార్థనలు వస్తాడంటే యేసుక్రీస్తుతో ఇంకా ఎలా మాట్లాడతాడు? ఆయన పేరేం పేరన్నా? ఏ నువ్వు ఎందుకు రావు, నువ్వు ఎందుకు చేయవు, ఏంటండి యేసుక్రీస్తు అలా మాట్లాడదండి? ఆయన నా ఫ్రెండు, అలాగే మాట్లాడతాను అంటాడు. పెద్ద ఆయన 1 సంవత్సరంలో ఎంత ఉంటాయి ఆయన కాదు, ఆయన ఏదో ఉంటుంది. ఇంకా రకరకాలు ఇంకా యేసు ఇంకా ఎలా మాట్లాడదాం, ఏ ఎందుకు చేయవు, నువ్వు శుభార్థనలు లైవ్ కాకుండా అంటుంటాడు. ఏంటంటే దేవుడిని అలా గద్దిస్తున్నారు అంటున్నాడు చాలామంది. ఆయనకి నాకున్న స్నేహ బంధం, నేను గద్దిస్తాను ఆయన చేస్తాడు అంటే. ఏలియా పవర్ఫుల్ ఫిగర్ అండి ఆయన. ఆయన ఏమన్నా దేవునితో అలాంటి ఎర్రేసలు వేస్తున్నాడా? లేదు, నేను చాలా పవర్ఫుల్ కలిగి ఉండండి. ఎందుకు చేయి ప్రభు, నన్ను వెళ్ళమంటున్నావేంటి? ఒకసారి ఆలోచించు, ఆహాబుడు రమ్మని నా దగ్గరికి, నేను వెళ్ళమేంటి అన్నాడా? లేదు, వెళ్ళమన్నంటే వెళ్ళిపోయాడన్న పదం ఉండదు. పౌరుషం దేవుని దగ్గర కాదు, ఎక్కడుండో చెప్పండి, సంఘంలోనా? అందుకే సంఘం నాశనమైపోతుంది. బతకడంలో ఉండాలి, తప్పు చేయకుండా నిలబడంలో ఉండాలి, అది పౌరుషం అంటే. సంఖ్యాకాండం 9:23 9:23 యెహో మాట చెప్పున వారు గుడారములు వేసుకుని యెహో మాట చెప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహో చెప్పిన మాటను బట్టి యెహో ఆజ్ఞ అనుసరించిరి. చూసారా, నడిచిరి. యెహో మాట చెప్పున, యెహో మాట చెప్పున, చూసారా మాటలు ఎలా ఉన్నాయి? యెహో మాట చెప్పునే గుడారం వేయాలి, యెహో మాట చెప్పునే నడవాలి, యెహో మాట చెప్పునే ఏదైనా చేయాలి. మోసే మాట చెప్పని చేస్తారు అనుకోండి, ఏమొద్దు చెప్పండి, అది మనిషినే కేంద్రంగా చేసేస్తారు. దేవుడు సుప్రీం, మనిషి సేవకుడు. అంతే, ఆయన అన్న మాట జరిగించాలి ఖచ్చితంగా. ఎక్కడ చూడండి బైబిల్లో, ఆది కాండంలో మొదటి విపత్తు ప్రారంభం అవడానికి అదే వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళాడు, ఏమయ్యాడు, బయటకు వచ్చేసాడు. ఏలి అని ఎల్లు అన్నాడు. వెళ్ళిన తర్వాత ఒకటి చూసాం, వెళ్ళకపోతే వేరొకటి చూద్దాం. ఆదామును వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్ళాడు, అయిపోయాడుక. భక్తులందరిని ఎల్లమన్న దగ్గరికి వెళ్ళారు, వెళ్ళొద్దన్న దగ్గరికి ఆగిపోయారు. ఆది కాండం నుంచి అదే మనకు కనబడుతుంటుంది. అది ఏలియా కూడా ఒక టెస్ట్, చిన్న మాట అనుకోకండి. అది వెళ్ళమన్న వెంటనే వెళ్ళిపోయాడు. చూసారు, వచ్చండి ఇప్పుడు ఎక్కడికి, రాజుల గ్రంథం 17:18 ఆహాబును దర్శించుటకై ఉపాధ్యాన్ని పిలిపించును. ఈ ఉపాధ్య ఉపాధ్యాయ గ్రంథం రాశాడు చూసారా, ఆయన కాదు. తాగాలు పెట్టినాడు ఆయన కాదు. ఈయన ఈ రాజు సంరక్షణలో ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అంతే. ఆ ఉపాధ్యాయ వేరు, ఈ ఉపాధ్యాయ వేరు. ఆయన ఒకళ్ళనుకోగలరు, ఆయన ప్రభక్తుగా, ఆ ప్రభక్త వేరు, ఈ భక్తుడు వేరు. ఓకే, ఉపాధ్యాయుని పిలిపించను, ఎందుకంటే అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కనుక పిలిపించను. ఈ ఉపాధ్య ఎన్నో వచ్చినాడు, 3 వచ్చినాడు యెహోవయందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గృహలు 55 మందిగా పోషించను. నదులన్నిటినీ చూడబోయేందుకు, అప్పటికి ఏమైంది దేశం అంతా?
కరువు చేతుంది కాబట్టి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై నాలుగవచనం చూసారు. నాలుగవచనం ఇజబెలు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేయుచుండగా గృహంలో 50 మందిగా నూరిగిన దాసి అన్నపానములు ఇచ్చి వారిని పోషించిన ఎవరు? ఒబద్య. ఏం చేస్తున్నాడు? యెహోవా ప్రవక్తలందరినీ గుహలో 100 మందిని దాచాడట. ఎందుకు? యెహోవా ప్రవక్తలందరిని ఒక దరిద్రాలు ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలాంటి టైంలో యెహోవా ప్రవక్తలకి సంరక్షణ కలిగించడానికి ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు చెప్పండి? ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాడుకుంటున్నాడు. అంటే దేవుని పనికి ఉద్యోగస్తులు కూడా ఉపయోగపడతారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగి ఆయన పిల్లల్ని కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు. 50 మంది చెప్పినా ఇంచుమించు 100 మందిని దాచాడు. ఎందుకంటే దాని బారిన పడితే వీళ్ళు కూడా చచ్చిపోతారు. మంచివాడు అన్నమాట ఎవరు? ఒబద్య. అందుకు ఒబద్య అని పిలుస్తున్నాడు. ఎందుకు? వీడికి కొంచెం యెహో అంటే ఇంట్రెస్ట్ కదా పిలండి అని. కంటిన్యూ. ఆహాబు నదులన్నిటినీ చూడబోయి దేశమంతటా సంచరింపవలనని చెరియకు పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఓబద్య జాత చూడండి, ఓబద్య మార్గమును పోచుండగా ఏలి అతను ఎదుర్కొనను. ఓబద్య ఇతను ఎరిగి నమస్కారం చేసి అని అడుగగా అతను నేనని చెప్పి నీవు నీ ఏలిని వారి దగ్గరికి పోయి ఏలి ఇచ్చుటున్నాడని తెలియజెప్పుమనెను. ఏమంటున్నాడు? ఏలియా గారు ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు ఏలియా గారికి ఆహాబు కనకబడబోయేసరికి నువ్వు ఆహాబు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కదా నేను వచ్చానని చెప్పు. ఎవరికి? మీరు రాజుకి. తిరుగుతున్నా కదా. వెంటనే ఇతడు భయపడిపోతున్నాడు. ఎవరు? ఒబద్య. వచ్చి నిన్నే నమస్కారం చేస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో ప్రవక్తలు అంటే అంత గౌరవం ఉండేది. ఈ రోజుల్లో పాస్టర్ గారు అంటే పిల్లల్ని ఎవరు ఇస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం అయితే చెప్పండి పిల్లలు ఇస్తాం. ప్రభు పని చేస్తున్నారంటే నైదని చూడరా. చూడండి ప్రవక్త అంటే ఎంత గౌరవం ఉందో చూడండి. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు ఆ తర్వాత కిందకు వస్తున్నప్పుడు నేను వచ్చానని ఇన్ఫర్మేషన్ నువ్వు ఎవరికి? మీరు రాజుకి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి తను భయపడిపోయి. అందుకు ఉపాధ్య నేను చావాలని నీ దాసుడినైనా నన్ను ఆహాబు చేతికి నువ్వు అప్పగింపనేలా? నేను చేసిన పాపం ఏంటి? వచ్చిన అర్థం కాకపోవచ్చు. ఒకసారి ఆగండి. నీవు నన్ను ఆహాబు చేతికి అప్పగింపనేలా? నేను చేసిన పాపం ఏంటి ప్రవక్త? నన్ను వారి చేతికి అలా అప్పగింప చేస్తున్నావు అని అనుకుంటున్నాం కదా. ఆ కిందకి ప్రవక్త అంతా మనకి వివరిస్తుంటాడు గ్రంథం చూడండి. నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకోవడం వలన రాజు నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు. దూతలను పంపించని జనం ఒకటైనను లేదు. ఏ దూతలు? దేవదూతలు కానీ అనుకోగలరు. దూత అంటే ఏంటి? మధ్యవర్తి. మనుషులు కాదు, మధ్యవర్తి. మధ్యవర్తిగా ఉపయోగపడేవారిని దూత అంటారు. దేవదూత అంటే దేవునికి మనిషికి మధ్యలో ఉపయోగపడ్డది దేవదూత. ఓకేనా? దేవదూతలు వేరు, దూతలు వేరు. దూత అనేది మధ్యవర్తి. దూతను పంపిన ఒక జనమైనను లేదు. అంటే నీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని ప్రతి జనాంగాని దగ్గరికి రాజు ఏం చేశాడు? దూతలను పంపాడు. అంటే నీ ఇన్ఫర్మేషన్ కావాలని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? సన్మానం చేయడానికి కాదు, చంపేయడానికి. అలాంటప్పుడు నీవు ఇక్కడ ఉన్నావని నేను చెప్పడానికి అడితే నాకు కూడా ప్రమాదం ఉంది గురువు ప్రవక్త. ఎందుకంటే ఎవరి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.
ఇలాంటి టైంలో ఎక్కడి నుండి ఏ దేశం నుండి ఇన్ఫర్మేషన్ వస్తుందని చూస్తున్నప్పుడు, ఇలాంటి టైంలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఏలియా అక్కడ ఉన్నాడని నేను చెబితే ఆ చెప్పిన మరుక్షణంలోనే వేరొక సీన్ జరిగిపోతుంది. ఆ విషయం నాకు తెలుసు, నేను యెహోవాను ఆరాధిస్తున్న వాడిగా నాకు తెలుసు అంటున్నాడు. ఏంటది కింద చూడండి, అతడు ఇక్కడ లేడని చూడలేదని ఆయా జనముల చేతను నీవు నీ ఏలిన వాడి చెందుకు పోయి ఏలేచుటండని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నీ అద్దె నుండి పో క్షణమే, యెహో ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనుకుపోను. చూసారా, నిజమేనది, నిజమే కదా, నిజమే కదా. మనకు తెలియాలంటే ఏం చేయాలి? రెఫరెన్స్ చూడాలి. చూస్తారా, చూడండి, కాల్ చదువుకుని వాళ్ళు కొంతమంది మొక్కలు నాకు కనబడుతున్నాయి. ముగించేద్దాం అనుకున్నా అనుకున్నారా, వదల. రేపేంటి సండే, రేపు ఆడుకుందరు కానీ చూడండి. ఏసుకెళ్ళి గ్రంథం 3వ అధ్యాయం ఆత్మ తీసుకొని పోవును అన్నదాన్ని చూస్తున్నాం. ఏసుకెళ్ళి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు సూత్రము కలుగును గాక అని శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని. అంటే యెహోవా ఆత్మ ప్రవక్తలు ఏం చేస్తాయి చెప్పండి, తీసుకెళ్ళిపోతుంది. ఈ విషయం ఎవరికి తెలుసు? ఉపాధ్యాయకు తెలుసు. ఉపాధ్యాయకు ఎలా తెలుసు? అతను కూడా యెహోవా యందలు భయభక్తులు కలిగిన వాడు కనుక యెహోవా ప్రవక్తను ఎక్కడ దాస్తున్నాడు? గృహంలో దాస్తున్నాడు. దేవుని ప్రవక్తలను ఎప్పుడు ఆత్మ స్థిరంగా ఒక దిక్కున ఉంచదు, తీసుకెళ్తుంటుంది. అది ఏలీ అయినా, యేసు అయినా, యోహానైనా, ఎవరైనా, పిలుపు అయినా, ఎవరైనా, ఆత్మ అన్న దగ్గరికి ఖచ్చితంగా ఆత్మ ప్రభావంతో వీళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయేవారు. మరో రెఫరెన్స్ చూద్దాం, అదే 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. అదే అధ్యాయం 15వ వచనం వదొద్దు, ఇది ఉపదేశకండి చూడండి. 1వ అధ్యాయం క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం తర్వాత వస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును. ప్రవక్తలను అందరిని ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు చెప్పండి? ఆత్మ. అపొస్తలు కార్యములు 8వ అధ్యాయం 39వ వచనం అపొస్తలు కార్యములు 8వ అధ్యాయం వారి నీళ్ళలో నుండి ఎడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. దీని అంతటిని బట్టి మనకు వచ్చే ఆన్సర్ చెప్పండి, ఆత్మ ప్రవక్తనే ఒక నిలకడగా వంచదు, తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటి టైంలో నేను ఎక్కడ ఉన్నానని నువ్వు వెళ్ళి రాజుకి చెప్పమంటున్నావు. నేను వెళ్ళి చెప్పొచ్చే టయానికి ఆత్మ నిన్ను వేరొక ప్రదేశానికి తీసుకెళ్ళిపోతే నువ్వు ఇక్కడ లేవన్న సంగతి తర్వాత రాజు చూస్తే నన్ను ఏం చేస్తాడు? రాజు చంపేస్తాడు. అంతేకన్నాడు పై మాట. నువ్వు బాగానే చెప్తున్నావు ప్రభు, నువ్వు వెళ్ళిన నువ్వు ఉన్నావన్న సంగతి నేను అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆత్మ నిన్ను వేరొక ప్రాంతానికి తీసుకెళ్ళిపోతే నేను చెప్పింది అబద్ధమని ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు. అందుకే నేను చెప్పలేను అని భయపడుతున్నాడు. అప్పుడు ఏలియా గారు ఏమన్నారు చూడండి, ఎక్కడ మత్తీలో కాదు రాజుల్లో, అయితే నేను యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నువ్వు అతనికి కనబడని ఎడల చంపలేను, అలాగ ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడినైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపడేవాడును. యెజెబెలు యెహోవా ప్రవక్తలను అతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడినన్నీ కనబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 55 మంది చొప్పున దాసి ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరికి పోయి ఏలి ఇచ్చుటున్నాడని చెప్పమని
నీవు ఆజ్ఞించుచున్నావే మనవి చేయగా ఏలియా యవన సన్నిధి నేను నిలిచి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున ఆహాబును దర్శించదనని చెప్పుచున్నానని ఏమన్నాడు నువ్వైతే భయపడకు ఖచ్చితంగా ఇది దర్శించాలన్న సంగతి సందర్భం గనక ఈ దినాన నేను ఇశ్రాయేలు రాజైన ఆహాబు ముఖాన్ని దర్శించవలసిన సమయం ఖచ్చితంగా నేను దర్శిస్తాను. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని అంతా ఎవరు పట్టుకున్నారు లేదా ఏలియా గారు అర్థం చేసుకున్నారు. అప్పటికి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడ ఏమన్నా ఉందా? ఉందా? లేదు. కానీ ప్రవక్త ముందే గ్రహిస్తాడు. ప్రమాదం ఉన్నా వెళ్ళమంటున్నాడు అంటే ఖచ్చితంగా నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళమని నిలబడి మాట్లాడమంటున్నాడు అంటే వెంటనే దేవుడిని పట్టేసాడు ఏలియా. కానీ అక్కడ దేవుడు చెప్పలేదు నువ్వు ఎందుకు వెళుతున్నావు అంటే, నువ్వేం చేయాలంటే, అక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఏమీ చెప్పలేదు. కానీ ఎల్లు అన్నాడు, వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత జరిగి ఒక గొప్ప పోరాటమే ఏంటి చెప్పండి? డిబేట్, చర్చ వేదిక, సవాల్. యెజెబెలా, యెహోవా, బయల సైన్యములకు అధిపతి యెహోవా, తేల్చేసుకుందాం. అది ఎక్కడది? ఇశ్రాయేల్ నడుబడిన ఏమని కూడా తెలుసా, ఇంచుమించు 850 మంది ప్రవక్తులు ఉంటారు. 850 మంది ఫిగరు. ఆ 800 మందికి సరైనడు ఒకే ఒక వైపు ఒక్కడు. ఆ ఒక్కడు ఎవడు అడిగదు, ఎవడు ఒక్కడు ఏలియా. 850 మంది ఒకవైపు, ఏలియా ఒకవైపు నిలబడంటున్నాడు. యెహోవా నన్ను రమ్మన్నాడు కదా, నాకు తెలుసు ఎందుకు రమ్మన్నాడు చెప్తున్నా. ఆహాబు సంతానంగా లేదా యరొబాము సంతానంగా ఇజ్రాయేల్ అందరూ కంటిన్యూ అవుతున్నారు కదా. ఒక విషయం గుర్తెట్టుకో, ఆరాధన విషయంలో ప్రజల మనసు మరలా యెహోవా వైపుకు మళ్లించడానికే ఈ సీన్లోకి వచ్చానన్న సంగతి నాకు తెలుసని హృదయం నుండి కొన్ని సంకేతాలు పొందుతున్నట్టు ఏదో అనుకుంటున్నావు. ఎన్నాళ్ళు ఎలా జరిగేది? ఎన్నాళ్ళు సహించాలి? 2 ఆరాధనల మధ్య ప్రజలు ఎన్నాళ్ళు ఉండేది? ఉంటే దేవుని వైపు ఉండాలి, లేదా విగ్రహ ఆరాధన వైపు ఉండాలి. 2 వైపుల మధ్య, 2 ఆలోచనల మధ్య ఎన్నాళ్ళు కొట్టుమిట్టాడతారు? ఈరోజు అదేదో తేలిపోవడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడన్న సంగతి ముందే పట్టేశాడు. ఆ డిబెట్టే మనం చాలాసార్లు చదువుకుంటాం. అర్థమవుతుందా? అక్కడి నుంచి మాట్లాడతాం. ఆ సీన్ అంతా జరగడానికి ముందు ఇంత చరిత్ర జరిగింది. ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏటి నువ్వు చేస్తుండదు, ఆ 15 వచ్చిన నుంచి మంచి మాట ఉండదు, ఆ 15 కంటిన్యూ చేయండి. 15 ఏలియా, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించానని చెప్పుచున్నానని నేను. అంతటి ఉపద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఏలియాను కలుసుకున్నట్టు ఆహాబు సీరసవుతుంది. ఆహాబు బయలుదేరను. ఆహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలును శ్రమపెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవతను అనుసరించు, నీవును నీ తండ్రి ఇంటివారును ఇశ్రాయేలు వారును శ్రమపెట్టువారై ఉన్నారు. ఏమంటున్నాడు? అసలు ప్రజలందరూ పాపానికి దాసులే, కష్టాలు అనుభవించడానికి కారణం ఎవరు? ఏలియా కాదు. ఏలియా ఏమంటున్నాడు? ఆహాబు ఎంత కష్టాలు పాలవడానికి, వర్షం పడకుండా ఉండడానికి కారణం నీవే అంటున్నాడు. కానీ ఏలియా ఏమంటున్నాడు తెలుసా? నేను కారణం అంటావేంటి? మీరందరూ విగ్రహారాధన చేశారు, దేవునికి వ్యతిరేకమయ్యారు కనుక మీ శిక్షక మీరే పాత్రులు. ఆలోచన లేకుండా రాజు మాట్లాడుతున్నాడు, ఆలోచించి ఏలియా మాట్లాడుతున్నాడు. కంత వదిలే, నువ్వు ఒక పక్క నిలబడ్డ కదా, నువ్వు ఒక పక్క నిలబడు, నేను ఒక పక్క నిలబడతాను. నీ ఆరాధన నువ్వు నిజం నిరూపించు, నా ఆరాధన నేను నిజమని నిరూపిస్తాను. ఎవరిది నిజమో, ఎవరి దేవుడు ఉన్నతమైన వాడో, ఎవరి దేవుడు ప్రకృతిని స్తంభింపజేసేవాడో, ఎవరి దేవుళ్ళు మహిమందో ఈరోజు తెలిపోవాలి. నీ వల్ల ప్రజంతా 2 ఆరాధన వైపు మళ్ళింది. 1 యెహోవా, 2 యెజెబెలు. లేదుగా ఈ సీన్కి ఈ రోజుతో పులుచబడిపోవాలనుకున్నాడు. రా, పిలు. ఎంతమంది ఉన్నారు? రమ్మను. ఎంతమంది? 850 మంది. చూడండి కిందకి.
ఐదు కిందకి ఇప్పుడు ఇశ్రాయేలు వారందరినీ బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువ నంపమని చెప్పాను. మధ్యవేర సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఒక సుదీర్ఘమైన పర్వత స్త్రీనే కర్మేలు పర్వతం. ఇట్నెస్ ఎప్పుడు ఉంటుంది, నమ్మకం లేకపోతే చూసుకోండి. ఆహాబు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చింది. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపులు అంటే రెండు ఆరాధనల మధ్య ఎన్నాళ్ళ మట్టుకుంటారు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించడి. ఆయన వాడు ఇంకా గౌరవం లేదక. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలుకకపోయేరి. అసలు ఈ ఆరాధన క్రమమే భయంకరమైనది. అసలు అలా జరగడానికి వీల్లేదు. ఆరాధన ఎప్పుడు ఒకవైపే ఉండాలి, ఒకే భర్త ఉండాలి, ఇద్దరు ఉండకూడదు. అది నీచమైనది. కొన్ని రెఫరెన్స్ చూద్దాం దానికి సంబంధించి. ద్వితీయ ఉపదేశకాండం 6వ అధ్యాయం. బోరు కొడుతుందా? బోరు కొట్టినా వదల. 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఆ ఒక్కడికే నీ పూర్ణ హృదయాన్ని అప్పగింపవలను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24:14-15. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను యెహోవానే సేవించుడి. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశం నివసించుచున్నారు వారి దేవతలను సేవించదరు. నేరు మీరు కోరుకోండి. యెహోషువ దగ్గర జరుగుతున్న డిస్కషన్ ఇది. మీరెవరిని సేవింపకోరుకున్నను, నేనను నా ఇంటి వారును యెహోవాని సేవించదమనెను. చూసారా, ఆ రోజు నుండి ఏలియా కాలం వరకు అదే గొడవ. ఒకర పక్షాన్నే ఉండాలి, రెండు మూడు ఉండకూడదు. యెహోవా విగ్రహాల, దేవుడా బయల, యెజెబెల, ఏలియా, ఎవరు నిర్ణయం తీసుకున్న ప్రజలను అడుగుతున్నాడు. ఇదే మాట, ఇదే విషయాన్ని, ఇదే సారాంశాన్ని ఒక ఆయన అన్నాడు. ఎవరు చెప్పండి? క్రొత్త నిబంధనలో మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనారు. మీ యజమానుడు ఒక్కడే. అంటే ఇద్దరు యజమానులు మనసుకి ఉండకూడదు. ఇదంతా డిస్కషన్ జరుగుతుంది, దీని మీద డిబేట్ జరుగుతుంది. ఎక్కడ? ఏలియా గారి దగ్గర, కర్మేలు పర్వతం మధ్య ద్వారా సముద్రపు ఒడ్డున. ఇప్పుడు తేల్చేసుకుందాం, ఎవరు ఆరాధన, ఎవరు పక్షాన్ని ఉండాలి, ఎవరు నడిపించారు? యెహోవా పక్షాన్ని నిలబడాలా, విగ్రహాల పక్షాన్ని ఉండాలా? ఇదంతా తేలాలి అంటే నేను ఒక కండిషన్ పెడతాను, ఆ కండిషన్స్ ఒప్పుకో. పౌరుషన దిగిపోడు ఎవరు? రాజు. పౌరుషం ఉంది కానీ విగ్రహాల్లో పవర్ లేదు. అవునా? పౌరుషం ఉంది కానీ పవర్ లేదు. ఆ పవర్ లేదని నిరూపించడానికి ఈ అతిపెద్ద చర్చ వేదిక. డిబేట్స్ అప్పుడే ఉన్నాయి, ఎప్పుడు క్రీస్తు పూర్వం ఉన్నాయి. దేవుని కొరకు నిలబడి ఆవేదన కలిగిన ఎవడైనా సమాజంలో అలాగే మాట్లాడతారు. చూడండి, అక్కడికి వచ్చింది, ఎక్కడికి? కర్మేలు పర్వతం దగ్గర. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను,
అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 అడ్లనియుడి, వాటిలో ఒక దానిని కోరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమయో ఏకండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2 ఎద్దును సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచెదను. తర్వాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. పైన ఏమన్నాడు? మాంసాన్ని పెట్టండి, కట్టెలు పెట్టండి, కట్టెల కింద నిప్పులు పెట్టద్దని. దహన బలి ఇచ్చేటప్పుడు లేవీ కాండంలో నిప్పులు పెట్టి, నిప్పుల మీద కట్టెలు పెట్టి, కట్టెల మీద మాంసపు గుర్తులు పెట్టేవారు. అప్పుడు అగ్ని ఆగురై యెహోవాకు అర్పణ కలిగారు. ఇక్కడ సీన్లో దహన బలి కార్యక్రమంలో అసలు నిప్పులే వద్దు. ఇప్పుడు నిప్పి కట్టెల కింద నుంచి కదా రావడం, ఎక్కడి నుండి రావాలంటున్నాడు? ఆకాశం నుండి రావాలి. నిరూపణ బాగుందలేదా? ఇది ఇది ఈ సీను లేదా ఈ అధ్యాయం ఎలా ఉంటుందో తెలుసా? న్యూస్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఏంటది ప్రజ అది చేస్తారు కదా, ప్రజావేదిక, ఎవరు జన సైతం విజ్ఞాన జ్ఞాన విజ్ఞాన ఎవరో చేస్తుంటారు కదా, దేవుణ్ణి నమ్మక సైన్స్ నమ్మేవాళ్ళు. మీరు ఏ విగ్రహాలన్నీ పట్టివి మూఢభక్తులు పోతున్నారు, జనాలను మేల్కోండి, తాయిత్తు మహిమ అనుకోండి, నేను కూడా తాయిత్తు చేస్తాను చూడండి అని నిరూపిస్తుంటారు చూడండి న్యూస్ టీవీలోకి వచ్చింది. ఇప్పుడు ఏ నిరూపణ చేస్తారు మ్యాజిక్లు? అక్కడ జరిగేది మ్యాజిక్ కాదు, ఆ రోజు నిరూపిస్తున్నాడు అసలు విగ్రహారాధన మూఢభక్తి అంత తప్పు, యెహోవా సేవే ఉక్తమైనది, ఆయన ఆరాధనే ఖచ్చితమైనది. నిరూపణ ప్రాక్టికల్గా జరిగిపోతుంది ఎక్కడ? కరిమేల పర్వతం ఒడ్డు. అంటే నిజమైన ఆరాధనకి ఎప్పుడేముంటాయి? నిరూపణలు ఉంటాయి, అబద్ధానికి ఏమి ఉండవు. పెట్టండి, కట్టెలు పెట్టండి, కట్టెల మీద మాంసాన్ని పెట్టండి, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏంటి? మీ దేవతతో మాట్లాడండి, నేను నా దేవునితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. ఈ కింద చదివిన తర్వాత సీన్ చూద్దరు కానీ, ఏ దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చను, ఆయనే దేవుడని నిశ్చయిద్దాం రండిని ఏలియా మరల జనులతో చెప్పగా, జనులు అందరు ఎన్ని వచ్చింది తమ్ముడు? 24. 24, 23 చదివేసావా? దాన్ని తునకలుగా చేసి రెండో ఎద్దును అంటే అగ్ని అనే సిస్టమ్ ఎందుకు పెట్టాడు? అగ్ని ఎవరి దగ్గర నుంచి వస్తుందని ఎవరికి తెలుసు? ఏలియా తెలుసు. ఎలా తెలుసు? పాత నిబంధనలు ఉంటుంది ఒక డిఫరెన్స్ ఉండి లేవి కన్నా అన్నీ తెలిసే చేస్తున్నాడు. ఎవరు లే మనకి గొడవకి వెళ్ళినప్పుడు మనం ఏం తెలియకుండా వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? నవ్వులు బలం. ఈ వ్యాజ్యం ఆడటానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ప్రసంగి గారు? యుక్తిగా వెళ్ళమన్నాడు. ఏం తెలియకుండా ముందుకెళ్ళిపోనుకోండి డిబేట్కి, ఏమవుతుంది డిబేట్లో? నువ్వు ఓడిపోవడం కాదు, దేవుణ్ణి ఓడించేస్తావు. అంటే బాగా తెలియాలన్నమాట బైబుల్ లేవి కాండం 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసును. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడేది. అగ్ని అక్కడి నుండి వస్తుంది, దహన బలిని తగలబెట్టడానికి అగ్ని యెహోవా దగ్గర నుండి వస్తుందని ముందు నుంచే ఏలియాకి తెలుసు. అది ఇశ్రాయేలు మధ్య ఆల్రెడీ జరిగేదే. కానీ ఇదంతా ఎరుగిన తరం ఎవరు? ఆహాబు, వారి సంతానం, ఇశ్రాయేల్లో పుట్టిన కొత్త సంతానాలు. పాత నిబంధన దగ్గర నుండి, మోసే కాలం దగ్గర నుండి, యెహోషువ కాలం వరకు, యెహోషువ కాలం దగ్గర నుండి ఏలియా కాలం వరకు యెహోవాను అనుసరిస్తున్న వారందరికీ తెలుసు అగ్ని యెహోవా దగ్గర నుండే వస్తుంది అని. అందుకే అంత నమ్మకంతోనే ఏమంటున్నాడు, అగ్ని యెహోవా పైనుండి రావాలి, కింద నుండి రాకూడదు. వస్తాదన్నది కన్ఫర్మ్ అయితే అదే నిజం. అంత కాన్ఫిడెంట్గా ఉందో చెప్పండి, చెప్పండి. ఆల్రెడీ ముందు జరిగాయన్న సంగతి ఏలియాకి తెలుసు. ఆ రోజే జరుగుతున్నది ఏమన్నా?
లేదు, ఆల్రెడీ లేవి కాండంలో జరిగింది, ఆల్రెడీ మోసే కాలంలో జరిగింది, ముందు జరిగింది, యెహోవా జరిగిస్తాడన్న సంగతి ఏ లేక తెలుసు గనక ఆల్రెడీ జరిగిందన్న సాక్ష్యం ఉంది గనక నమ్మకంగా సవాల్ విసిరేస్తున్నాడు. దేవుడు నమ్మడు, ఆల్రెడీ జరిగిన విషయాలు కూడా ఆయనకి బాగా తెలుసు, అందుకే సవాల్. వచ్చండి కరిమేలు. తర్వాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలు తగలబెట్టడి చేత ప్రత్యుత్తరం ఇచ్చను ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయరు. ముందు అవకాశం వారికి ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ముందే ఏలియా ప్రార్థన చేయడం అనుకోండి, నిరూపణ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళంతా పరారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రోజు మేము నిలబడలేదు కానీ బ్రదరు, లేకపోతే మేము కూడా రప్పిందామంటారు. ఆ సీన్ రాకుండా ఉండాలంటే ముందు ఎవరికి అవకాశం ఇవ్వాలి చెప్పండి. అందుకే ముందు అలగిచ్చాడు. తర్వాత జరిగేది ఎలాగా జరుగుద్ది అని నీకు తెలుసు. ముందేది జరిగిపోయింది అనుకోండి వీళ్ళంతా ఏమవుతారు చెప్పండి, పారిపోతారు, అయోమయ పరిస్థితుల్లో పడిపోతారు. ఆ తర్వాత చేయాల్సింది చేయరు. అందుకే ముందే జరగాలి. ముందే అమాయకత్వం అంతా బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత ఒరిజినల్ వెనక రావాలి. అయితే మీరు క్రింద ఏవద్దని చెప్పగా సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. ఒక్క మాట అయినను ఎవడుంటాడు, ఎవడుంటాడు చెప్పండి. బయలా బయలా శివ శివ శివ, చూసారు సినిమాల్లో శివ అని మెల్లగా పిలుతాడు పలకడు, శివ అని పిలుతాడు పలకడు, శివ 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 గంటలన్నీ మోగుతుంటాయి. ఎక్కడ చూసారు లాస్ట్ సీన్లు సినిమాలో గంటలు టంగ 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 అందరూ మన వాళ్ళు మెట్ల మీద తలకడగడగడగడగడ బాధేడు. ఇంకే రాలేదంటే ఇక్కడ డ్యాన్స్ చేశాడు. క్లైమాక్స్ సీన్లు అయ్యాయి కదా, ఇక్కడ క్లైమాక్స్ సీన్ ఉంటే సూదురు గారు శివ 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 అడతాడు. ఏడుగొండలో ఎంకటరావు మరి ఆ తర్వాత గంటలన్నీ ఆగిపడినేస్తుంది భక్త. సినిమా కాబట్టి వస్తాడు ఎవడొకడు, నీ భక్తికి మెచ్చిదని గంట సౌండ్ వినబడింది వచ్చింది చెప్పు. అది సినిమా కాబట్టి వస్తాడు. సీరియస్గా సీన్లో ఎవడు రాడు, తెర సిరిగిపోవాలి తప్ప ఎవడు రాడు. వస్తాడా? రాడండి. కొట్టి కొట్టి ప్రార్థన చేసి నైవేద్యాలు పెట్టి పాటలు పాడి బయలా 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 అది నీకు మైలు దరిద్ర రాదు. బట్ట బయలు అయిపోతావు ఇప్పుడు, బయలు ఉండదు. ఏం జరిగింది ఉండదు ఎందుకు సుదీర్ఘాన్ని కార్టూన్లు ఉండదు. మంచిది, బాగుంది, బాగా చేశారు. తాము చేసిన గంతులు వేయి మొదలు పెట్టరు, గంతులు వేయి మొదలు పెట్టరు. లాస్ట్ సీన్లు ఏమవుతుంది దేవుడు రాకపోతే తెలుగు సినిమాల్లో తయ్యందత్తయ్య చూసారా? పాటలే పాటలే అమ్మరు తల్లి సౌందర్య తెగబాడేస్తుంటుంది. అప్పుడు రమ్యకృష్ణ వస్తుంది. ఏ పాట పాడకముందు ముందు రావచ్చు కదా, రాదు ఆవిడ రాదు, ఈవిడ పాడకుండా ఉండదు. పాట పాడి పాడి ఆ సీన్లు అన్నీ అప్పుడే ఎప్పుడు క్రీస్తు పూర్వం నుంచి ఉండి మూఢభక్తి అప్పటి నుంచి ఇప్పుడు ఉంది. ఇప్పటికీ తెలుగు తీరల మీద అప్పుడప్పుడు మనకు అనుకుంటుంటుంది రాదు. నువ్వు పాటలు పాడి ఎన్ని గంటలు వాయించి డప్పులు వాయించి గుండె చీరేసుకున్నా రాదు. ఇంక రావట్లేదని మధ్య పాడవాడు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. రాడు, నువ్వు నమ్ముకున్నది అబద్ధం, మాయా. మాయ ఏమొస్తుంది? రాదు. పాటలు పాడి చివరికి రక్త కనీరు అయిపోతుంది చూడండి. కిందకి మధ్యాహ్నం కాగా ఏలియా చూసారా, ఈయన వీళ్ళకి ఇప్పటికే కాలిపోతుంటే ఈయన మధ్యలోకి వచ్చి ఏమంటున్నాడు వాడు? అంటే అపహాసం ఎందుకు చేస్తున్నాడు చెప్పండి. మన అపహాసం ఎప్పుడు చేస్తాం? మన దగ్గర నిజం ఉన్నప్పుడు ఎదుటివాడిని ఎలకొని చేస్తాం. దేవుని మీద ఉన్న భక్తి ఎదుటివాడిని ఏం చేస్తుంది తెలుసు? అక్కడ హాస్యం చేస్తున్నాడు. అంటే అంత నమ్మకం దేవుడు అంటే,
అవతల ఏమీ లేనప్పుడే దేవతను ధైర్యంగా తిట్టగలవు. అప్పుడప్పుడు ఎక్కడో మనకు అమ్మో ఉండే ఉంటుంది ఆ చెట్టుని ఏమన్నా అంటే అనుకున్నాను అనగలవు. నువ్వు కోడిని కోసేసి నీళ్ళేసి పలుకమ్మా పలుకు పలుకు ఏ ముందు తేక్ కోసిన తర్వాత ఎలా పలుకుద్ది పలుకుద్దా తేక్ కోసేసి వేసేసి దానికి పలుకమ్మా పలుకు పలుకు డెప్ మీద కొట్టే అలాంటి అది ముందు అక్కడ పెట్టి పేక్ కోయకుండా ఉంటే పలుకమ్మ అంటే ఏదైనా కదిపితే పలుకుద్ది. కోసిన తర్వాత ఎలా పలుకుద్ది తింగరేస్తారు కదా అసలు అసలు ఈ భక్తి అంటారు చెప్పండి. దాన్ని చంపడం ఎందుకో తర్వాత పలుకు పలుకండం ఎందుకో కోమ కూడా తలాంటిచ్చారు అలాంటి చూడు. కుళ్ళు భక్తులు అన్ని మాయ భక్తులు పనికి మాల భక్తులు ఆలోచనలు ఉండవు ఏమి ఉండవు అది ఇంక ఎలాగ పడగద్దని ఇప్పుడు పప్పని పెట్టేసేవారు మనకి తిన్నారు ఎప్పుడన్నా చిన్నప్పుడు పెట్టేవారు నేను తినేవండి బాగుంటుంది బెల్లం అది కదా పలుకమ్మ పలుకు పలుకు అది పలకదు ఇంకా నీళ్ళు ఇంక ఇంకేం పలుకుతుంది ఇంక లాస్ట్ కొంచెం ఏమంటుంది అలా అలా అమ్మ పలికింది జగదమ్మ పలుకు పప్పు తినరా అనేది మాకు పప్పు అనే పెట్టేవారు. అప్పులందరూ చచ్చిపోర్లేండి ఎవరు లేరు పప్పు అనే పెట్టినారు అందరూ తింగర తింగర వేసాలండి మూఢభక్తి అంతా. ఇప్పుడు అదే చేస్తున్నారు ఎవరు పలుకు బయలా పలుకమ్మ పలుకు పలకడు రక్తాలు రక్తాలు వచ్చిలో కొడేసుకుంటారండి చూడండి కింద కింద చూడండి వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయడి వాడు ఒకవేళ ధ్యానం చేసి ఉన్నాడేమో చూసారా మీ ఎవడేమో యోగా చేస్తున్నాడేమో పిల్లండి దూరం ఉన్నాడేమో సిగ్నల్ అందట్లేదేమో ప్రయాణం చేసి ఉన్నాడేమో నిద్రపోచున్నాడేమో చూసారా ఎలా ఉంటుందండి ఆ రోజు చూద్దరినదంతా ఎలా ఉంటుంది చెప్పండి. ఓ పక్కన మనకి ఆడికి ఓ రావట్లేదే నీళ్ళ ఫీలింగ్ ఉంటే బ్రదర్ హలో బ్రదర్ వెళ్ళారంట మీ ఓడికి ఏమైనా సరిగా సిగ్నల్ అందట్లేదేమో ఒక విషయం చెప్పడం మీ ఓడి ధ్యానం చేస్తున్నాడేమో ఒక విషయం చెప్పడం మీ ఓడికి నిద్రలో ఉన్నాడేమో అండి అలా అంటున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అది ఏదైనా కాదు లోకం లోకం గుద్దేసుకుంటారు చాలా కంగారు కంగారు అయిపోయి టెన్షన్ పెట్టేసేటండి నేను చాలా ధీమాగుండి డైలాగులు వేసేవాడు అంతే ఇలా ఉండి ఏమనుకుంటున్నారు మీకు నిద్రడేమో ఇంకోటి సిగ్నల్ అందట్లేదు ఏలో తయ్యుంది అత్తేమో డ్యాన్స్ చేస్తాడు నేను ఎక్కడుంటే ఏం చేస్తున్నాడు పరమసోత్రుడు డైలాగులు వేస్తున్నాడు నెంబడి కనుక అంత పౌరుషం అంత హేళన ప్రజలు కిందకి ఆంజనేయ మీరు ఒకవేళ లేపవలసి ఉందేమో కుంభకోణుడు కదా పడుకుంటుపోయాడు అని చెప్పా ఆయన అపహాస్యం చేసిరి మరీ గట్టిగా ఇంకా ఇంకంత డైలాగ్ లేకపోతే కోపం వచ్చి ఏలేని ఏమని లేక సాంగ్ మధ్యలో ఆపలేక ఇంకేం చేస్తాడు చెప్పండి సౌండ్ పెరిగిపోద్ది ఇంకా లాస్ట్కి దేవత రాలేదు అనుకోండి సౌండ్ ఎలా ఉంటుంది గంటల స్పీడ్ పెరిగిపోద్ది ఇంకా ఇంకా గుడి అల్ల కొల్లాలం అయిపోయి డ్యాన్స్ ఇంకా బూడి ఎగిరిపోద్ది అది ఎగిరిపోద్ది మధ్యలో పూజారు ప్లేటుతో టన్ అనేది ప్లేట్ కూడా ఎగిరిపోయి చాలా దారుణం ఇంకా పూజారు కూడా కింద పోతాడు అప్పుడు వస్తుంది అమ్మరుదండి భక్త ఏమ్మా మా భర్తకు బాగాలేదు తల్లి వచ్చా మీ భర్త బ్రతుకుతాడు కదా షాప్ ముందు తల్లి తీసేస్తా అక్కడ వస్తుంది రమ్య ఇక్కడ రాదు ఈ రమ్య రాదు అలా అమ్మ రాదు ఎవరు రాదు చూడండి సీన్ ఒకసారి చూడండి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం పెట్టానా పెద్ద చేసేది పెట్టు మనం కూడా చూడలేదు ఒకసారి అది అది కాదు చూడు అరే ఏమి సరే సీన్ నేను చెబుతాను చూడండి అంటే మరీ గట్టిగా కేకలు వేసిరి రక్తము కారు మట్టుకు కత్తులతోను తన దేహములు ఇప్పటికీ ముస్లింస్లో ఒక వర్గం పోసుకుంటారు చూసారా నెట్లతో ఉండే మొహరం ఇప్పటికీ అదే కల్చర్ చెప్పండి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అర్పించు సమయము వరకు మాట అయినను లక్ష్యం చేసినవాడు ఎవడైనను
లేకపోయాను. అప్పుడు ఏలియా చూసారా గైపంచిన ఏదో ఆ రోజు అందులో తీసుకుని చెప్తున్నాడు. అంటే భక్తి ఉన్న పిల్లలు కదా అందరమే. కంటిన్యూ. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడి క్రింద ఎంత తమ్ముడు వచ్చును 30. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడి క్రింద పడద్రోయబడి ఉన్న చూసారా అప్పటికే యెహోవా బలిపీఠం ఏమైపోయింది చెప్పండి. పడద్రోయబడి ఉంది అంటే దేవుణ్ణి పూర్తిగా విసర్జించేశారు. దేవుని మీద గౌరవమే లేదు. యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు అవినని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంతగా కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా నీళ్లు నింపి దహన బలి పశుమాంసమును మీదను కట్టెల మీదను పోయడని చెప్పను. చూసారా అసలే అన్ని అగ్గి రావాలన్న సందర్భంలో ఏం చేస్తున్నాడు, చుట్టూ గోయి తవ్వించి నీళ్లు పోయిస్తున్నాడు. ఎందుకు చూస్తున్న వాడికి ఇంక మెంటలు వచ్చాయన్నమాట. నిప్పే ఎలగదన్నప్పుడు తడి కట్టెలు ఎలగలిగితే చెప్పండి ఎలాగో. కానీ ఏలియాకు బాగా నమ్మకం వచ్చి అగ్ని ఖచ్చితంగా దీన్ని బుగ్గిపోలు చేస్తుందని ఆయనకు తెలుసు. అందుకే మొత్తం తవ్విస్తున్నాడు, నీళ్ళ చేత తడిపిస్తున్నాడు. ఇంచుమించు చాలాసార్లు తడిపించిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు ఏమని, ఇప్పుడు నేను చేసే ప్రార్థన చూడండి. కింది అది అయిన తర్వాత మూడో మారును చేయడనగా అప్పుడు పొరులి పాలను మరియు అతడు గ్రంథకమును నీళ్లతో నింపను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తవు ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగు ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవ ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు. 36 అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తవు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవ ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడినే ఉన్నానని ఈ కార్యములన్నీ నీవు సెలవు చేత చేసిదనని ఈ దినమును కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడివై ఉన్నావు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేవని నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు ఎలాగూ ప్రార్థన చేర్చుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్లను రాళ్లను బుగ్గుని దహించి గంధక మందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవా దేవుడని కేకలు వేసిరి. ఏది జరిగింది ఏది జరగలేదు, యెహోవాయే దేవుడని నిజమని నిరూపించాడు. బయలుదేవత అబద్ధమని తేలిపోయింది. యాత్రత ఉండాలి భక్తులకు. దేవుడు నిజమని నిరూపించడానికి అక్కడ ప్రార్థన ఎంత జరిగింది చెప్పండి. ఆలకలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైనా చేశాడా? లేదు. యెహోవా నీవే దేవుడు, ఇశ్రాయేలు దేవా నీవు నిజమైన దేవుడు అని కనుపరచమని చిన్న ప్రార్థన చేసాడు అంతే. ఆ చిన్న ప్రార్థనకి అగ్ని దిగొచ్చి ఆహుతి చేసేసింది.
అంటే దేవుడు నిజ దేవుడు అన్న నిరూపణ మనకి పాత నిబంధన కాలం నుండి ఖచ్చితమని మనకు కనబడుతుంది. బైబుల్ అన్న గొప్పది, బైబుల్ అన్న దేవుడు అంత గొప్పవాడు, అది నిరూపణ కలిగిన దేవుడు. ఆ నిరూపణ కలిగిన దేవుడు ఎంత ఖచ్చితమైన వాడని ప్రవక్తలందరూ తెలుసు కనుక ఏలి ఎలుగెత్తి ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా, నీవే నిజమైన దేవుడు అని ప్రజలందరి మనసు ఎవరి మీద తిప్పించాడు చెప్పు, దేవుని వైపు తిప్పించాడు. అదే పౌరుషులు కలిగిన కొత్త నిబంధన ఏలియ కూడా అదే చేస్తాడు. ఆ ఏలియ ఎవరు? యోహాను. యేసా ఆయన ఏం చేస్తారు చెప్పండి? రాబోతున్న యేసుక్రీస్తు వైపు ప్రజలందరి మనసు మళ్లించడానికి ఆయన దిన రాకడ కొరకు జనాలందరిని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. అంటే ఏలి అయినా ఏలియ ప్రభావం కలిగిన ఏ భక్తుడైనా అందరు భక్తులు ఏం చేస్తారు తెలుసు? ప్రజలందరి మనసు ఆయన మీదకు తిప్పడానికి ఆ మధ్య ఆ రోజుల్లో లేదా ఆ కాలంలో ఇలా పౌరుషంగా మాట్లాడే దేవుని వైపుకి తిప్పించేవారు. భక్తుడు ఎప్పుడు ఆవేదన అలా ఉండాలి. విగ్రహాలన్నీ ఒట్టివన్న సంగతి భక్తులకి బాగా తెలుసు. సైంటిఫిక్గా విగ్రహాన్ని ఏమని బైబిల్ నిరూపించింది ఒక రెఫరెన్స్ చూసి ముగించుకుంటాం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం, కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 4వ వచనం. వారి విగ్రహములు అవి మనుషుల చేతి పనులు, వారికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయవారును వాటి ఎందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూసారా సైంటిఫిక్గా బైబిల్ ఏమని మాట్లాడుతుందో. ఏ విగ్రహం ఏ ఘన పదార్థానికి శబ్దాలు అనేవి ఉండవు. మరొక రెఫరెన్స్ హబక్కూక్ గ్రంథం, హబక్కూక్ 2వ అధ్యాయం, అవకుక గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. చదువు. చక్కడపు అందరు తీసారా? మంచి రెఫరెన్స్ చూడండి. అందరు తీసారా? తీసాను చేయటం. చదువు 2వ అధ్యాయం 18వ వచనం. చక్కడపు పనివాడు అంటే వడ్రంగివాడు, విగ్రహములు చెక్కటం వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి దానిని రూపించిన దాని యందు నమ్మిక ఉంచటం వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహం యందు నమ్మిక ఉంచటం వలన ప్రయోజనమేమి? కర్రను చూసి మేలుకుమ్మనియు మోరతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనను బోధింపగలదా? అది బంగారముతోను ఎండుతోను పూత పోయబడిన కానీ దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు. అయితే యెహోవా పరిశుద్ధాలయములై ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండను. చూసారు ఎంత బాగా మాట్లాడుతుంది బైబిల్. పోత విగ్రహాలకి బంగారపు తొడుగు తొడిగించిన మాటలు అనేవి ఏమీ ఉండవు. తిరుపతి వెళ్ళండి, ఎంత బంగారం చూడండి, ఏమైనా మాట్లాడుతుంది విగ్రహం? లేదు. ఏ హిందూ దేవాలయం ఏ విగ్రహ దేవాలయం సందర్శించిన వజ్రాల కిరీటం పెట్టబడిన విగ్రహమైన దానికి శ్వాస అనేది ఉండదు, స్పందన దానికి ఉంటుంది. కర్రతో మాట్లాడు, కట్టబడిన ఎగ్రహంతో మాట్లాడు, నేలతో మాట్లాడి ఏం మాట్లాడు చెప్పండి, అదంతా వట్టిది మాయ, మనం చేసుకున్న పనితనం అంటాడు. వడ్రంగా వాడు చేసుకున్న దాన్ని వాడే మొక్కితే దాన్ని భక్తిని ఎలా అంటావని బైబిల్ ప్రశ్నిస్తుంది. చెప్పు, మనమే ఎగ్రహం చేసుకుని మనమే స్థాపించి చేసుకుని మనమే దానికి మొక్కితే దాన్ని నాలెడ్జ్ అంటారు చెప్పండి, అమాయకత్వం అంటారు. బైబిల్ అందుకే క్వశ్చన్ వేస్తుంది, నువ్వు చేసిన దానికి నువ్వే మొక్కితే అది ఎలా అవుతుంది ఆరాధన అడుగుతుంది. తప్పు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలను మేలుకొలపడానికి బైబిల్ ఒక మంచి మార్గానికి సంబంధించిన గ్రంథం. బైబిల్ భక్తిలో గుడ్డుగా పోతున్న వాళ్ళందరినీ మేలుకొలపడానికి ఇవేం మాటలు అన్ని దగ్గరికి వెళ్ళి చెప్పండి.
వింటారా? కొడతారు, వింటరు. మాయలు ఉన్నవాడికి ఎప్పుడు ఆ మాయ బాగుంటుంది. మోసపోతున్నవాడికి, విగ్రహాన్ని చెక్కున్న దానికి బంగారం కిరీటం పెట్టుకున్నవాడికి అదే అందంగా ఉంటుంది. ఎంత వైభవం దానికి అలంకరించిన దాని నుండి మాటలు అనేవి రావు, రాలేవు, జరగదు. అది కోట్ల రూపాయలు ఇచ్చి హిందూ దేవాలయాన్ని కడతారు. కూటి లేనడు కొన్ని గుప్పడు మెతుకులెట్టినట్టు ఎవ్వడేటట్టు లోనకెళ్ళి అచ్చనల పేరిట వందల కోట్లు సమర్పిస్తారు. మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుతున్నవాడికి పైసు కూడా ఎగిరి జరుగుతుంది, వేస్తారా? అడుక్కుంటున్నవాడు ఆ మెట్ల దగ్గర వేళ తరవాడు అడుక్కు తింటాడు తప్ప చివరికి అక్కడే చేస్తారు తప్ప ఆ పనికి నా విగ్రహానికి పెడతారు కోట్ల రూపాయలు. దానికి ఎందుకు దరిద్రం? అది నువ్వు చెప్పుకున్న విగ్రహం లేదండి. నీ కళ్ళ ముందున్న ఒక రాతి బాగా పీకల్లాగా తాగే గంతులేయడం తప్ప ఎందుకు పనికిరా? నువ్వే నీచ కార్యక్రమం. ఆ విగ్రహం లోపల తలుపులు వేసిన విగ్రహం కూడా మాట్లాడదు, అదేం చేస్తుంది? వట్టి విగ్రహం. మరొక రెఫరెన్స్ ఉందా? యెషయా గ్రంథం 44 అధ్యాయం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన ఇలాగ చెలవిచ్చున్నాడు. 44 ఆరేనా? చూడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన 9 విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించేవారు కారు, ఎరుగువారు కారు. చూసారా? అదే ట్రెండ్. చెప్పండి. కనుక వారు సిగ్గుపడరు. ఎందుకును? పనికిరాని విగ్రహమును పోతపోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించేవాడెవడు? ఇదిగో దాన్ని పూజించేవారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలవబడవలను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి, గొడ్డలి, పదును చేయుచు, నిప్పులతో పనిచేయును, సుత్తితో దాన్ని రూపించి దాని బాహుబలం చేత దాన్ని చేయను. ఆకలి కొనగా అతని బలము క్షీణించిపోను. నీల త్రాక సమస్యలను వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చెక్క చేయను. ఇదంతా చూసారు విగ్రహారణ చేసే పనితనం. కర్ణాటకములతో గుర్తుపెట్టి రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నర రూపము గల దానిగాను ఏ దేవుని ఏ దేవతను చూడండి, ఎవరి రూపం అంటే చెప్పండి. నరుని రూపం, శివుడిని కానీ వినాయకుడిని కానీ ఎవరిని చూడండి. మనిషి ఆకారం ఉంటుంది, నరరూపం. మెల్ల ఒక పాము, కింద ఒక టవలు, చుట్టూ ఎండిపోయిన కపాలాలు, అవేనా? అవే కదండి మనిషి ఆకారం. అలా ఆకారానికి మామూలు మనలా ఉంటే బాగుపడేమని వెనకాల 4 చేతులు భయంకరంగా ఉండాలని. 4 బయటకెట్టడం, కళ్ళు పెద్దవి చేయడం, నేత్రాలు పెద్దవి కనబడేలా, ఐబ్రోస్ పెద్ద పెద్దవి పెట్టడం. ఎందుకంటే మనలాగా ఉంటే ఏముంటుందండి, కొంచెం భయంకరంగా ఉండాలని డిజైన్ చేస్తుంటారు. అర రూపం అదంతా మనిషి రూపాన్ని పెట్టుకుంటాడు. లేని రూపాన్ని ఎక్కడి నుంచి దేగలడు చెప్పండి? అదీ కాదని చివరికి గడ్డి మీద ఎద్దు రూపంగా మార్చేస్తారు కిందకి. నర సౌందర్యం గలదాని కానీ చూడండి, దేవతల బొమ్మలు ఎంత చక్కగా ఉంటే. చూసారా దాన్ని? కలిగదేవి చూసారా? ఆ నల్లముఖం దాన్ని చూసారా? ఆ కలగత్త దేవత 6 చేతులు వేసుకుని ఇలా వంకరిగా నిలబడి చూసారా? పక్కన ఒక పిల్ల, కింద ఒక పిల్ల నొక్కాడు. చూడడానికి బాగుంటుంది, ఆ డిజైన్ వర్క్ అంతా. కానీ అందులో శక్తి అనేది మాత్రం ఉండదు. దేవదార చెట్లను, నరకవలనని పూనుకొలను, శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని
సింధూర వృక్షములు కానీ అడవి వృక్షముల్లో ఏదో ఒక దాన్ని తీసుకున్నాను, ఒకటి చెట్టును నాటగా వర్షము దాన్ని పెంచును, ఒక పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. చూసారు చెట్లు ఎలా ఉపయోగపడతాయి చెప్తున్నాడా, ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాసుకొను, నిప్పు రాజు పెట్టి రొట్టి కాసుకొను, ఒకటి తుండి తీసుకుని ఒక దేవతను తీసుకుని చెట్టుని ఇన్ని రకాలుగా ఉపయోగించుకునుకుంటే ఒకటి మధ్య తెప్పి ఏం చేస్తున్నాడట, దేవతగా చేసుకుని దానికి నమస్కారం చేసి దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలు పడి అగ్నితో సగం కాల్చి ఉన్నాడు, మాంసం వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలిగాసుకునొచ్చు, ఆహా చలిగాసుకుంటుని వెచ్చగుండదని అనుకునిచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకును, దాని ఎదులో సాగిలు పడుచు నమస్కారం చేయుచు, నీవే నా దేవుడు నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, ఎవ్వరూ గ్రహింపరు, చూడకుండినట్లు వారి కన్నులు కప్పబడును, గ్రహింపకుడినట్లు వారి హృదయములు మూయబడును. ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలోకి సగం కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దాంతో మాంసం వండుకుంటుని భోజనం చేసి తిని మిగిలిన దాన్ని తీసుకుని దానిలో ఏమైనా దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుతున్నా, ఎవడునో ఆలోచించడు. యోచించుటకు ఎవరికి సెలబ్రిటీస్ ఎవరికి తెలియలేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనసు మోసపోయినదై తప్పు దారిని వాడిని తీసుకుని పోచున్నది. వాడు తన ఆత్మను చూడండి, చివరికి మంచి ల్యాండింగ్ వచ్చాడు. తన ఆత్మని రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదనియు అనుకునేటకు వానికి అసలు నాలెడ్జే సరిపోతుంది. చూడండి ఎంతమంది సెలబ్రిటీస్ కూడా చూడండి ఎక్కడికి వెళ్తారు చెప్పండి, విగ్రహాల దగ్గర. అంటే చాలా తెలివైన వాళ్ళకండి సుప్రీంకోర్టు జడ్జి ఎక్కడికి వచ్చాడు ఏంటంటే సీతానగరం వస్తారు సుప్రీంకోర్టు జడ్జి. అక్కడ ఒక బాబా, అక్కడ బాబా గుడి ఉంటుందండి ఇప్పుడు, ఆయన అక్కడికి వస్తున్నాడు సుప్రీంకోర్టు జడ్జి అక్కడికి వచ్చి అందులో మెంబర్ ఆయన ఫండ్స్ అన్ని బోల్డ్ వస్తాయండి. అక్కడికి వచ్చి దేశానికి తీర్పు తీర్చేవాడు వచ్చి ఎక్కడ సాష్టాంగ పడుతున్నాడు చెప్పండి, చెక్క విగ్రహానికి సిగ్గు అనిపించట్లేదు. తెలుగు లేదంటే లేదని చెప్తుంది బైబిల్. అసలు వాళ్ళకి నాలెడ్జే లేదు, ఎవరికి లేదు. సచిన్ టెండూల్కర్ వచ్చి వాడు కాళ్ళు మొక్కివాడు ఎవరిది, సచినోడిది. ఆ బాబా పోయాడు క్రికెట్ వరలకు ఉపయోగించింది, దరిద్రులందరూ తిరగొచ్చారు. మన వాళ్ళు ఈ క్రికెట్ చూసి టబగా చేస్తారు, మాకు ఈ దరిద్రులందరూ బయలుదేరి నాలెడ్జ్ పర్సన్లు వరల్డ్ వేసి క్రికెట్ ఆడిన వాళ్ళందరూ మొక్కడానికి విగ్రహం దగ్గరగా చచ్చి నాలెడ్జ్ లేదంటే లేదు, ఎవరికి లేదు. నరసింహన్ గవర్నర్ నరసింహన్ గారు చూడండి, ఆయన దొల్లను గుడే ఉండదు. లింగియుడు గడేసుకుని అటు ఇటు అటు ఇటు తెగదొల్లేతడు భార్యను తీసుకుని. ఇటు ఎవరు మన రాష్ట్ర గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు చూడండి, ఆయన తిరగని మొక్కని గుడదు. జగన్ చూడండి ఇక్కడ వచ్చి ములిగాడు ఎక్కడ పుష్కరాల్లో, ఎవ్వడికి నాలెడ్జ్ ఉండదు. అంటే వీళ్ళు అంత పెద్ద నాలెడ్జ్ పర్సన్ కానీ సెలబ్రిటీస్ కానీ కోవిదులు కానీ ఎవ్వడికి అసలు ఆలోచించే స్థితి ఉండదు అంత బైబుల్. దాన్ని మొక్కుతున్న వాడు చివరికి తన ఆత్మనే శిక్ష పాత్ర చేసుకుంటాడు. అసలు నాలెడ్జ్ ఉండదు ఎవరికి, దాని దగ్గరికి వెళ్ళినాడు కంటుంది. బైబుల్ ప్రకారం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే ఒక బైబుల్ తప్ప ఏది ఎవడనే ఎదిగించలేదు. అసలు బాగా మాట్లాడటం చూడండి, సైన్స్ పుట్టక ముందు రాయబడిన మాట్లాడలేదు, అవునా కదా. జన విజ్ఞాన వేదికలు ఇదే మాట్లాడతారు, నువ్వు నరుక్కున్న ముద్దుకి ఎలా పూజిస్తున్నావు అని అడుగుతాడు క్వశ్చన్ వాళ్ళు. నువ్వు పెట్టుకున్న విగ్రహానికి నీ తాపితో చేసిన దానికి ఎలా పూజిస్తున్నావయ్య అని వాడు క్వశ్చన్ అడుగుతాడు జన విజ్ఞాన వేదిక నాస్తికుడు. అని బైబిల్ ఎప్పుడు అడుగుతుంది భక్తిలో, నువ్వేం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, దాంతోనే వండుకుంటున్నావు, దాంతోనే తింటున్నావు, దాంతోనే ఎచ్చగలుగుతున్నావు, అన్ని దాంతోనే చేస్తున్నావు, చివరికి ఆ మొక్కను తెచ్చి దాన్ని చేసిన దానికి బంగారాన్ని పొతికి దాంతో నా దేవా నన్ను రక్షించుంటున్నావు, నాలెడ్జ్ లేదా మీకు అసలు ఆలోచించారని అడుగుతుందండి బైబిల్. బైబిల్ అంటే ఖచ్చితమైనది, నిజమైనది, భక్తులకు తెలుసు అది.
అందుకే నిరూపించాడు ఏలియా గారు, నిలబడ్డాడు మీరు చేసేదంత అబద్ధం అని చెప్పాడు. యెహోవా నిజమైన వాడు చెప్పాడు. ఆ పవర్ అది, దానికి రూపాలు ఉండవు. యెహోవాను ఆవహించిన ఒక అతిపెద్ద శక్తి యెహోవా అంటే ఆయనకంటే ఒక రూపాన్ని మనం ఇవ్వలేము. అందుకే బైబిల్లో ఆయనకు రూపం ఉండదు. ఆకాశం నా సింహాసనం అన్నాడు భూమి, అది కూడా ఇది ఆయనకు పాదం ఉంటుంది. భూమి సింహాసనం అనుకోకండి, ఆయన యొక్క పర్సనాలిటీ చెప్పడానికి వర్ణింపబడిన భాషా శైలి అంతే. బైబిల్ నమ్మే అంటే దేవుడిని కలారం అవుతాడు, నమ్మలేదు అనుకో దరిద్రం. కనబడిన ప్రతి దానికి మొక్కుతాం. ఒక రిఫరెన్స్ వద్దాం, ముగించదు రిఫరెన్స్. ద్వితీయోపదేశం ముందు అదే అశ్చర్యం చూడండి, అక్కడ ఉన్నారు కదా 45వ అధ్యాయం చూసారా, 45వ అధ్యాయం 20వ వచనం. కూడిరండి జనుల్లో తప్పించుకుని వాళ్ళారా, దగ్గరికి వచ్చి కూడిరండి, తమ కొయ్య విగ్రహములను మోయిచుం రక్షింపలేని దేవతకు మొరపెట్టి వారికి తెలియలేదు. కోయ విగ్రహమును కోయబడి చెక్కబడిన ఏం చేస్తున్నారు, మోస్తున్నారంట. శ్రీవారు ఈరోజు రథ ఊరేగింపులో వచ్చారంటే ఇవి నేను చెప్తాను. నేను అనుకున్నాను చిన్నప్పుడు, అంటే దేవుడు రథ ఊరేగింపు రాడు బట్టి కనబడతాడు అనుకున్నాను. ఎందుకు దేవుడు ఎవరు అనుకుంటున్నారు, ఆ గుండుగోలు నలుగురు మోస్తుంటారు, అటొకటి ఇటొకటి ఇటొకట పైన నలుగురు ఉంటారు. ఆయన అంటూ ఊరేగింపుకి వచ్చాడంటే కళ్యాణ మహోత్సవానికి వెళ్ళడానికి ముందంట ఆ ఈదులో తిరుగుతాడట. నేను నిజంగా మనం నిజం అనుకుంటాం. ఆ లాంగ్వేజ్ వినేసరికి ఇలా కూడా ఆ బిల్డప్లో చెప్తారు ఎవరు న్యూస్లో, శ్రీవారి కళ్యాణానికి బయలుదేరారు, పలానా ఈదుకుంటా బయలుదేరారు లైవ్. ఆ లైవ్లో చెప్పి శ్రీవారి ఏరంటే ఆ గుండుగల్లు ఇద్దరు ఉంటారు పైన, ఎవరు జనాలు మోహం చేసే దరిద్రులు పప్పుగల్లు ఉంటారు కదా ఆ పైన ఉంటారు, కింద నలుగురు మోస్తుంటారు. ఆ ఎండి గ్రహాన్న బంగారు గ్రహాన్ని మోసుకుంటూ శ్రీవారి ఆడే ఆ నలా ఈదని తీసుకుని కళ్యాణం, అది కడతదా తాలి, అది ఎలాగా కట్టదని ఈడే కట్టేసి దానికి వేసేస్తాను. చూసారా అది పెళ్ళి ఎలా జరుగుతుందా, నేను చూశాను పెళ్ళి జరుగుతుంది శ్రీవారికి లోక కళ్యాణం కోసం. ఈ కళ్యాణం జరగాలట, ఇది జరగదని ఇది ఎలా కడుతుంది, ఇదేం కడుతుంది, ఇది కడుతుందా విగ్రహం కడుతుందా, విగ్రహం ఒకవేళ కట్టినా గుండు ఉంటట గుండో ఏమో దానికి ఈడే జాతిగా సీతమ్మకి ఈడే కట్టేస్తాడు, లేదా చేసిన ముడే అందులో వేసేస్తాడు వాళ్ళ మెల్ల జరుగుతాడు అలాగే చెప్తున్నాడు. అప్పుడు చదవండి 20 అర్థమవుతుంది. కూడిరండి ఈరోజు ఊరేగింపు ఉంది, కూడిరండి తప్పించుకునే వాళ్ళారా, దగ్గరికి వచ్చి చిరతల కోపం చేయండి. అది అదే కానీ చేస్తారు, ఇక్కడ అదే కానీ చేస్తారు. ఉత్సవాలు జరిగినప్పుడు ఏం చేస్తారు, ఎల్లో శారీస్ కట్టుకుని ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ అదొక టీము, దానికి ఒక లీడరు, మహిళా సంఘాలు, చెత్త చెదారం కొయ్యాటం అది చిరతలు ఒకలోకం కూడా తొక్కేసుకోండి. చివరిగా కళ్యాణ మహోత్సవాలు అయ్యే జరుగుతాయి, కూడిరండి సమూహంగా ఉండండి అని చెప్పి ఏం చెప్తున్నారు చూడండి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి అసలు ఎవరికి తెలియలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయండి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు గాక, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవరు, దాన్ని ప్రకటించిన వాడెవడు, యెహోవనగు నేనే కదా. ఏమన్నాడు చూడండి అయినా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కన్ఫర్మ్. ఇక వేస్ట్, ఇంకా టైం వేస్ట్, ఏది కరెక్ట్ అండి, ఏ మార్గం నిజమండి, అంత వేస్ట్. బైబిల్ చదువు క్లారిటీగా తెలిసి చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అదే యెషయా గ్రంథం 45:20 అదే యెషయా గ్రంథం. నిలవగల దాన్ని అర్పింపజాలని నీరచుడు పుచ్చని మనల్ని తీసుకొని రాను, పుచ్చని మ్రాను ఏర్పరచుకున్నాడు, పుచ్చిపోకుండా దాన్ని కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాణ్ణి ఎదిగి పిలుచుకున్న మంచిగా విగ్రహం షేపు తెచ్చేవాడు ఎవడున్నాడు పిలుచుకున్ను. మీకు తెలియదా, పిలిచే వాళ్ళకి మీకు తెలివి వినలేదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా, భూమిని స్థాపించిన బట్టి మీరు గ్రహింపలేదా. చూసారా ఆయన ఉనికిని దేంతో కంపేర్ చేసి మాట్లాడుతాను చెప్పండి, విశ్వాన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. భూమిని స్తంపింపజేసినప్పుడు మీకు కనీసం దేవుడు అనగానే దాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు మీకు అర్థమాలి కదా. పంది విగ్రహం, పందే దేవత అన్నప్పుడు పంది భూమిని స్థాపించగలదా చెప్పండి, స్థాపించలేదు. ఎద్దు దేవుడు అయినప్పుడు ఎద్దు భూమిని స్థాపించగలదా చెప్పండి,
లేదు, అసలు మీకు ఆలోచన లేదా ఏ విగ్రహమైన ఈ భూమిని స్థాపించగలదా? ఇదే దేవుడైతే ఈ భూమి మీద ఎంత భాగంలో ఇది ఉంటే ఇది ఈ భూమిని స్థాపించగలదా? లేదు. ఎలాగా స్థాపించలేదని బొమ్మ వేసి కోరలో ఉన్న పందిని కిందటి గ్లోబ్ పైన ఎడతారు. చూసారా రాయల్ అట్లాస్ ఎలాగా లేదనేసి ఇంక పందిని కిందట కోరల మీదట భూమి ఉండదండి. కిందకి వెళ్ళి చూడండి టెలిస్కోప్ పెట్టి పంది ఏం కనబడుతుందో, ఏం కనబడదు, శూన్యం కనబడుతుంది. అంత పట్టింది కిందకి భూమండలం మీద హాసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మెడతల వాళ్ళే కనబడుతున్నాడు. కరెక్ట్ అబుల్ టెలిస్కోప్ పుట్టక ముందు వాడబడిన భాషది పైనుంచి చూస్తే కిందకి ఎలా ఉన్నారట, మెడతల వలె కనబడుతున్నాడు. ఇసక రేణు ఏహో పైన ఉన్నాడు, కింద భూమి ఉంది, ఈ గ్రహం కింద ఉంది, అది ఎలా భూమిని స్థాపించగలదు? ఇస్వాను చూడు, విగ్రహాన్ని చూడు, ఏది దీన్ని స్థాపించిందని ఒకసారి నువ్వు నిలబడి ఆలోచించుకొని అడుగుతున్నాడు దేవుడు. ఆడెవ్వడో లేడు, నేను పైన ఉన్నాను, దీన్ని స్థాపించిన వాడిని నేనే. కరెక్ట్గా కరెక్ట్ లాంగ్వేజ్ బైబిల్. మరొక రెఫరెన్స్ చూద్దాం, ద్వితీయోపదేశ ఖండం 22 కంటిన్యూ చేసిందా, 22 కంటిన్యూ చేసే అయిపోలేదు. ఆయన భూమండలం మీద ఆశీనుడై ఉన్నాడు, మెడతల వలె కనబడుచున్నారు, తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసిన. ఎప్పటికీ ఆకాశం అంచు ఎక్కడ ఉందో కూడా శాస్త్రవేత్తలకి తెలియదు. ఒక విషయం చెప్పనా, ఇప్పటికొచ్చి మనం పంపిన గ్రహాలు ఏది సూర్య కుటుంబాన్ని దాటి ఆవలకి ఏది వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినరా ఉంటుందో ఉండదు కాబట్టి తెలియదు. కోట్ల సంవత్సరాలు పడుతుంది సూర్య కుటుంబాన్ని దాటలేదట. ఇప్పుడు వచ్చి ఏ గ్రహం తెలుసా, ఉపగ్రహం వెళ్ళలేదు కోట్ల సంవత్సరాలు. అదే గ్రహం ప్లూటో దాటి వెళ్ళాలంటే చాలా కష్టం. అసలు ఆకాశపు వైశాల్యాన్ని ఆపింపజేసి వాడు ఈయనైతే దాని అంచున ఎవడైనా కనుగొలడు. ఊహలు చెప్తున్నారు, అంచు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవడికే తెలియదు. తెలుసా, తెలియదండి, చెప్పలేం కరెక్ట్గా. మన సూర్య కుటుంబానే దాటలేనప్పుడు ఇలాంటి కోట్ల కుటుంబాలను కలిగినదే విశ్వం. దాన్ని వ్యాపింపజేస్తున్నాడు, తెర ఎలా వ్యాపింపజేస్తాడో దాన్ని అలా ఫామ్ చేస్తున్నాడట. ఒకడు గుడారం వేసినట్లు విశ్వాన్ని దానిని నివాస స్థలముగా ఏర్పరిచను. దేన్ని, భూమిని, రాజులను. చూసారు మళ్ళీ రాజులతో కంపేర్ చేస్తున్నాడు. అంటే దేవుడు తన ఉనికిని చెప్పుకోవడానికి ముందు మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి, విశ్వాన్ని చేస్తున్నాడు. భూమి మీద ఉన్నాం కనుక మనకి ఏం తెలియదు, ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి చూసామనుకోండి ఆశ్చర్యపోతారు శాస్త్రవేత్తలు. అందుకే ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉందని శివకి పక్క గ్రహాల్లో మరో జీవులు ఉన్నాయంట. ఎందుకంటే విశ్వాన్ని చూసేవాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఇంత పెద్ద వాతావరణంలో ఇంత పెద్ద గెలాక్సీల మధ్య ఏంటి విస్ఫోటనాలు ఏంటి, ఈ నిర్మాణాలు ఏంటి, ఈ భూమి ఒక్కటి ఉండడం ఏంటి, దీని చుట్టూ ఈ ఉపగ్రహాలు ఏంటి, ఛాయలు ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు అనుకుంది. చివరికి ఏవేవో పిచ్చి పిచ్చి కూతురు, ఏవో సిద్ధాంతాలతో ఎక్కడో ఏదో ఉందని ఎప్పటికీ ఎదురు చూస్తుంటాడు. ఎక్కడేముంది, దేవుడు ఉన్నాడు, అది నువ్వు నమ్మగానికి ఏదేదో ఉందని గ్రహాలు చూస్తావు. అది వస్తుంది, ఇది వస్తుంది, జీవత్తుంది, లేదా ఏది రాదు. ఎప్పుడైనా వచ్చిందండి భూమి మీదకి, రాదు. దేవుడు విశ్వాన్ని ఆవహించున్నాడు, ఆయనే జరిగించుకోడు. చివరగా ఒక రిఫరెన్స్ మంచి అపోస్తలు కార్యములు 14:5, అపోస్తలు కార్యములు 14:5 చివరగా అంటే ఈ దీనికి చివర, దీనికి ఈ సందర్భానికి చివర. ఇంకా ఉంది, ఇది అయిపోవాలి. ఏది ఏలే గారి డిబ్యూట్ అయిపోతుందండి, ఏం కంగారు పడకండి. టైం ఎంత అయింది, 11:30. మీకు ఊపొచ్చి ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తురట 3 రోజులు చెప్పాడట కంటిన్యూ. విన్నవారు 8 రోజులు ఉన్నారట, 3. పౌలు గారు విస్తరించి మాట్లాడి రేయిం బగులు మాట్లాడి, ఒకడు విని విని మళ్ళాడు ఒకడు గోడమే కూర్చి నేనేడు కింద పడ్డాడు. చచ్చాడు అని ఏమైనా ప్రజంగా హ్యాపీడైనా మళ్ళీ అని బతికించాడు, మళ్ళీ ప్రజంగా స్టార్ట్. అందుకే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏడు చెప్పండి, నేను ఆపను, మీరు వెళ్ళండి. అసలే వారానికి ఒకసారి దొరుకుతున్నారు, వదిలేస్తాం చెప్పండి. చేసే పని తక్కువ, మళ్ళీ గంటలు చూసుకుంటూ వదిలేస్తాం. నెక్స్ట్ వీక్ నిర్ణయం తీసుకోండి, భోజనండి. టైంలో రాజీపడే సమస్య లేదు, అందుకే శనివారం సెట్ చేసాం. ఎందుకు ఆదివారం లేటుగా లేస్తారని అందుకే చెప్తున్నాను. దీన్ని బట్టి మీకు ఏం అర్థమో చెప్పండి, వదల చూడండి. అపోస్తలు గారు 14:5
నెక్స్ట్ వీక్ చాలా మంది కనబడరని నాకు అర్థమవుతుంది. పర్లేదు వచ్చి కూడా రండి, నేను ఎన్నో చెప్తాను. ఉన్న వాళ్ళకి గోధుమ రొట్టెలు, లేని వాళ్ళకి ఎన్ని చేపలు, అంతే కదా. యేసుక్రీస్తు వారి రొట్టెలు వాళ్ళు తిన్నారు, 3 రోజులు ఉన్నవాళ్ళు. 14:15 వచ్చిందండి. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, చూసారా ఎలా కంపేర్ చేస్తారు చూడండి, పౌలు గారు బర్నబా గారు. దేవుడు అంటే ఎలా ఉంటాడంటే మనుషుల్లా మాలా ఉండడం, మీలాంటి మనుషులు లాంటి స్వభావం కలిగిన వారమే. దేవుడు అంటే ఎలా ఉంటాడు ఒకసారి చెప్తాను వినండి. ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఆ దీవి ఏంటది? లోస్త్రాలో ఒక దీవి, కిందకి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించు జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమంటున్నాడు దేవుడు అని చెప్పడానికి దేనితో కంపేర్ చేస్తున్నాడు చెప్పండి? ఆకాశం, భూమి, సముద్రము, సముద్రంలో ఉన్న సమస్త జీవులు. మొన్న ఒక జీవి కొట్టుకొచ్చింది, ఎంత ఉందో తెలిసే మా బిల్డింగ్ అంత ఉంది, చచ్చిపోయి బయటకు వచ్చింది. ఇలాంటివన్నిటిని ఎంత పెద్ద భారీ ఆకారంతో కలిగిన ఈ వైశాల్యం కలిగిన ఒక్కసారి దీన్ని చూడండి. వీటిని చూస్తే మీకు అర్థమైపోవాలి. దేవుడు అంటే మనుషుల్లో ఉండడు, దేవుడు అంటే మహాశక్తిగా ఉంటాడు. మీరు విషయం గుర్తుపెట్టుకున్నాను, కిందకు మాడి చెప్తాడు చూడండి. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడుచునిచ్చెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గత కాలములలో క్రీస్తు రాకమునుపు, దేవుని ఎరుగకమునుపు, గత కాలములో ఏది మార్గం అని మీకు తెలియని సందర్భాల్లో తమ తమ మార్గముల యందు మిమ్మల్ని నడవనిచ్చాడు, మిమ్మల్ని వదిలేశాడు స్వేచ్ఛగా. ఎందుకంటే మీకు పరిపక్వత అనేది లేదు. కానీ గత కాలంలో ఒకవేళ మీరు ఆ టైంలో కూడా దేవుని తెలుసుకోవాలనుకుంటే మీకు విట్నెస్ ఉంది అన్నట్టు కిందికి. విట్నెస్ ఏడు చెప్పండి? అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడి చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆ కాలంలో, ఆ రోజుల్లో తమ తమ మార్గంలో నడిచేటప్పుడు మీకు ఏమైనా సాక్ష్యం కావాలనుకుంటే, ఆ రోజుల్లో నేను సాక్ష్యం లేకుండా చేయలేదు. ఆ రోజుల్లో సాక్ష్యం ఏంటో తెలిసి మీరు అనుభవిస్తున్న వర్షం, మీరు అనుభవిస్తున్న ఫలాలు, ఋతువులు అవి చూస్తేనే మీకు దేవుడు ఉన్నాడన్న సాక్ష్యంగా కనబడుతుంది. ఆ రోజుల్లోనే సాక్ష్యం ఉంది. ఆ రోజుల్లో మీ మార్గాల్లో నడిచినా కానీ సాక్ష్యం ఉంది. అయినా మీరు గ్రహించకుండా ఈ కాలానికి వస్తే, ఈ కాలంలో మీకున్న ఏకైక మార్గం ఒక్కటే. ఆ మార్గం ఏంటో ఎథెన్స్ వారు చెప్తాడు. ఇదే అంటే ఎథెన్స్ వారు ఎవరు? ఒలింపిక్స్కి బాబులు, తెలుసు కదా. అత్తిమదేవి ప్రజ 17:17, అదే 17:26 మరియు యావత్ భూమి మీద కాబరి ముండకైన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తను ఎదుగు నిమిత్తము నిర్ణయకాలను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరులను ఏర్పరచిన ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనమాయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్తున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండని కింద చెప్పుకుంటూ వచ్చి 30 ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టు ఉండెను. ఎప్పుడు అజ్ఞాన కాలం? క్రీస్తు భూమండలం మీదకి రాని ముందు కాలం. వదిలేశాడు, చూసి చూడండి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ రోజుల్లో వదిలేశాడు, ఈ కాలంలో అలా వదలడానికి వీల్లేదు. ఎందుకు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే కింద చెప్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబో ఒక దినమున నిర్ణయించున్నాడు. తాను నియమించిన మనుషుడు ఎవరా? ఒక మనుషుడు, యేసుక్రీస్తు. చూసారా, యేసు రాకముందు ఒకరు, యేసు వచ్చిన తర్వాత ఒకరు. ఏది మార్గం అని అడిగింది అనుకోండి బైబిల్ ఏదని చెప్తుంది? క్రీస్తే మార్గం. అందుకే అన్నాడు నేనే మార్గం అన్న మాటలు కన్ఫర్మ్ చేసి మాట్లాడింది. ఇంకా నో క్వశ్చన్, నేనే మార్గం, నేనే
సత్యం. నా ద్వారా తప్ప ఇంకెవ్వడు కైలాసానికి పోలేడు. కైలాసం వెళ్ళాలి. కైలాసం అంటే చూడుండదు అనుకోకండి, కైలాసం అంటే పరలోకం. పరలోకానికి ఎవడైనా వెళ్ళాలి అంటే నేనే. నేనన్న మాటలు ఇంకా నో క్వశ్చన్స్ కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నమాట. అదే చెప్తున్నాడు పౌలు. ఒక మనుషుని నియమించున్నాడు, జడ్జిమెంట్ డే ఒకటి నియమించాడు. గమనించండి మీరు అంటున్నాడు. ఆయన ద్వారా అజ్ఞాన కాలంలో క్రీస్తు పూర్వం ఏమీ లేనప్పుడు ఏదో వదిలేసాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ద్వారా సమస్త జనులు నిలబడారు. కిందకి చెప్తున్నాడు, ఒక సాక్ష్యం చూపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు. ఇది కన్ఫర్మ్, ఇదే తీర్పు. ఏమన్నాడు చెప్పండి, మీరా అవుతుంది బయలుదేరత ఏమైనా వచ్చిందండి? నవ్వుకండి, అలా చెప్పేటప్పుడు నవ్వున పక్కకు తిరిగి మాట్లాడుకున్నా చెప్పేవాడికి ఎలా ఉంటుంది తెలుసా? చెప్పాలనిపించదు. పొలందేమని వచ్చిందా? మృతుల్లో నుండి ఆయన లేచినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేస్తున్నాడు. అందరికీ ఆధారం కలిగజేస్తున్నాడు. ఒకే ఒక్క ఆధారం ఏడు చెప్పండి. ఇక ఈ కాలంలో వేసే మార్గం, ఇంకెవ్వరూ లేరు. ఆయన నమ్మాలంటే విగ్రహం అది ఇది అని తిరిగి అనుకోండి, వీళ్ళందరికీ ఒక దినాన్ని నియమించారంట. ఆ దినం ఉన్నాడు తీర్పు తీర్చేది కూడా ఈ తిరిగి లేచిన క్రీస్తే తీర్పు తీరుస్తాడు. ఎవరినైతే తక్కువ చూస్తున్నాడో ఆయనే తీర్పరి. చూసారా ఎక్కడి నుండి ఎక్కడ వచ్చింది ఇక్కడ? ఇంకోటి ఎవరైనా చూద్దాం, చూద్దాం రాజులకు వచ్చేయండి. రాజుల గ్రంథం అయిపోయింది అండి, బాధపడుతుంది. మీ మరేహో కనబడుతుంది. పద్దెనిమిది అధ్యాయం 40 వచనం. అప్పుడు ఏలియా ఒక్కడైనా తప్పించుకుని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకోండి వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీసోను వాగు దగ్గర వారిని కొనుపోయి అక్కడ వారిని వధించను. పిమ్మంట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా దండు పుట్టుచున్నది. నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయిన గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పాల చూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూసి, అదిగో మనిషిని చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకెక్కుచున్నదని. నువ్వు ముందే వర్షం పడుతుందని చెప్పాడు. వర్షం పడుతుంది అని చెప్పిన నేను ఎక్కడికి వెళ్ళి ఏం చూడమంటున్నాడు? మేఘం వస్తుందో లేచడం, 7 మార్లు చూడమన్నాడు. ప్రార్థన చేస్తాం. చూసిన తర్వాత మేఘం ఎంత వస్తుంది? మనుషుని చేయాలి. ఇంక అర్థమై పనిచేయండి. నేను అన్నది తత్యం జరుగుతుంది. వర్షపు ఓరు వినబడుతుంది. ఆహాబు పోయి పో బయలుదేరంగా ఇంక ఇక మాట లేదు, ఉలికి లేదు, పలుకు లేదు. ఎవరికి ఏం చేస్తాడు? ఇంక వైన తగిన లేదు. పౌరుషం చచ్చిపోయింది. కళ్ళ ముందు అంత నిరూపణ జరిగేసరికి పోతున్నాడు. పో అనగానే నోరు ముసుకుని పోతున్నాడు. అంతకుముందు అనేక జనాల దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపాడు. ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి. కళ్ళ ముందుకు వచ్చి నిలబడేదంతా జరిగిన తర్వాత ఇంకేమి అనలేక ఏం చేస్తాడు చెప్పండి? సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు వర్షం పడుద్దని. సేవకుడు చెప్పాడు, మనిషిని చేయంత మేఘం సముద్రపు పై నుండి వస్తుంది కిందికి. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండినట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాని పంపెను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ వాని కమ్ముకను కారు కమ్మను
మోపైన వాన కురిసిన గనక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తం ఏలియను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమునద్ద రథము కంటే ముందే వెళ్ళిపోయాడు. చూసారా అన్నదంతా జరిగిపోయింది. ఆహాబు ప్రవక్తలను అందరినీ చంపేశాడు. మరి మర్డర్ చేయడం తప్పు కదండి అనుకోవచ్చు. తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? సెక్షన్ ఉండాలద్దా? కెనల్ సెక్షన్ ఉండాలా? వేద్దాం సెక్షన్. చూడండి తృతీయ ఉపదేశకాండం 17వ అధ్యాయం. తృతీయ ఉపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనం ఊహించుకుందాం. 17వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయుచు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధంగా అన్య దేవతలకు అనగా సూర్య నమస్కారాలు యోగాయనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రాలు అరుంధతి నక్షత్రానికైనను దేనికైనా నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములో దేని ఎందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలియబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి ఏ క్రియ ఇస్రాయేల్లో జరిగిట వాస్తవమైన ఎడల ఆ శబ్ద కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల ఎలుపలకు తీసుకుని పోయి రావతో అలాంటి ప్రవక్తని చంపేయాలి. ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదట మాట మీదటనే సావదగిన వానికి మరణ శిక్ష విధింపవలను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాణ్ణి సంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతిలో వేయవలను. అట్టిది నీ మధ్య నుండి ఆ సడితనమును పరిహరింపవలను. ఏలియాకి సాక్షులు ప్రజలు నిరూపణ జరిగిపోయింది. శిక్షణ ప్రకారం చంపేశాడు. 18:20 చూడు. అదే 18:20 వారి సహోదరులను 18 అదే ఉందా లేదా? అయితే కాదు, అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామము చెప్పున ఇతర దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్తయు చచ్చిపోవాలి. అంటే దీన్ని బట్టి ఏలియా చేసింది న్యాయమే, తప్పేమీ లేదు. దేవుడే చెప్పాడు అలాంటి వాళ్ళని చంపిన ఆయన ఉండడానికి ఏమీ వీల్లేదు. కొత్త నిబంధన ప్రకారం ఏమన్నాడు? ఏదంటే అబద్ధ ప్రవక్తలు ఎవడైనా వస్తే వాడికి వందన వచనం కూడా చేయొద్దన్నాడు. వాడి బోధతో కలవద్దన్నాడు. క్రీస్తుని కాదని ఇతర బోధ ఏదైనా వస్తే వాడు పంచకు కూడా చేరొద్దన్నాడు. అబద్ధపు బోధలను ఖండించమన్నాడు. దుష్టులకు దూరంగా ఉండమన్నాడు. అది మొదటి 2వ ఆహ్వానంలో ఉంటుంది. యోధ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమవుతుందని చెప్పండి. యెహోవాయే దేవుడు, అదే ఏలియాకున్న పేరు. అదే ఆహాబు దగ్గరకు వచ్చాం. ఈ ఆహాబు దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఆహాబుకి యెహోషువపాతకి ఏం జరుగుతుంది? సంధి జరుగుతుంది. ఆ యెహోషువపాత మనకు అర్థం కావాలంటే ఈ ముందు జరిగిందంతా అర్థం కావాలి. ఆ యెహోషువపాతకి ఆహాబుకి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఆసా దగ్గర నుంచి ఆ పక్క జరిగిన పరిపాలన దగ్గర నుండి ఏలియా వరకు, ఈ ఏలియా దగ్గర నుండి ఆ తర్వాత యెజెబెలు ఏం చేస్తుందో మనకు అనవసరం. ఆ ఆహాబు యెహోషువపాత ఏం చేశారు, యెహోషువపాత ఉనికి ఎలా ముగిసిపోయింది ఎప్పుడు చూద్దాం. ఎప్పుడు చూడద్దా? నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అనేది ప్రార్థన చేస్తాడు. చేసా భోజనం చేయడం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడా,
చెల్లి మీకు వందనాలు నాయనా.